कम ऑन, रेडी का अंदर हो। वन टू थ्री प्रेयर చేసుకుందాం। ग्रेशियस हेवनली फादर, थैंक यू लॉर्ड फॉर यू हैव एनेबल्ड अस टू जॉइन टुडे। थैंक यू फॉर योर हेल्प दैट वी आर गैदर्ड एंड लर्नड इन म्यूजिक क्लास ऑफ फादर। लॉर्ड एज वी आर स्टार्टिंग आवर संडे स्कूल, प्लीज बी विद अस, गाइड अस, हेल्प अस एज टीचर्स आर गोइंग टू टीच, गिव देम द नॉलेज फ्रॉम अबव, हेल्प अस टू अंडरस्टैंड एंड डू अकॉर्डिंग टू योर विल। लॉर्ड लेट देयर नो बी एनी टेक्निकल इश्यूज बट रादर लेट एवरीथिंग गो इन सेफ एंड software father, giving you all the glory and honor in most precious name of Christ Jesus, we ask and pray thee, amen. 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 Nana unmute cheskondi, voice raadalle action song start cheyala ka aa chesey nana right. హాయ్ పిల్లలు, బాగున్నారా? వావ్, ఎంతమంది మ్యూజిక్ క్లాస్ ఎంజాయ్ చేశారు? అందరు ఎంజాయ్ చేశారు. కమ్ ఆన్, మరి యాక్షన్ సాంగ్స్ చేద్దామా? కమ్ ఆన్, గెట్ రెడీ, యాక్షన్ సాంగ్స్ చేద్దాం. గులాబీ పువ్వులాగా చేద్దామా? చాలా బాగా చేశారు, గుడ్. అక్క సౌండ్ వినబడుతుందా? అక్కడిస్తుంది. చాలా బాగా చేశారు పిల్లలు. ఎంతమందికి గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ సాంగ్ గుర్తుంది? వావ్, మరి గుడ్ నైట్ సాంగ్ నేర్చుకుందామా? రైట్. ఒకటై కూడి స్తుతి స్తుతి కీర్తన
వావ్ మళ్ళీ ఒకసారి చేద్దామా ఎస్ రైట్ చాలా బాగా చేశారు ఓవర్ టు సునీలక వెరీ గుడ్ నానా చాలా బాగా చేశారు యాక్షన్ సాంగ్ వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ బ్లెస్సి పిల్లలు యాక్షన్ సాంగ్ భలే చేశారు చూసావా నానా సూపర్ గా చేశారు సుష్మా సూపర్ చేస్తున్నారు అసలు చాలా చక్కగా చేస్తున్నారు కాకపోతే కొంతమంది కూర్చుండిపోతున్నారు అలా కూర్చోకూడదు నానా నించుని చేయాలి అలాగే మీకు ఒక విషయం చెప్తున్నాను చూడండి మీరు ఏం చేయాలి అంటే మీ బైబిల్ మీ బుక్ అన్ని మీ దగ్గరే ఉంచుకోవాలి ఓకేనా మీ పెన్ మీ వాటర్ బాటిల్ అన్ని మీ దగ్గరే పెట్టుకోండి ఓకేనా అలాగే మీరు ఒకవేళ మీరు యాక్షన్ సాంగ్ చేయలేదు అనుకోండి కూర్చుని చేయండి ప్రాబ్లం లేదు ఓకేనా ఒకవేళ కాల్ ప్రాబ్లమ్ లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం అయితే మీరు కూర్చుని యాక్షన్ సాంగ్ చేయొచ్చు కానీ అలా కూర్చుని అలా డమ్ గా ఉండద్దు ఓకేనా మనం దేవుని సన్నిధిలో ఉన్నాం కదా అలాగే మనం ఎవరి దగ్గర ఉన్నాం మన ల్యాప్టాప్ ముందు కానీ కంప్యూటర్ ముందు కానీ ఫోన్ ముందు కానీ కూర్చున్నామా లేదు అలా ఉన్నా సరే మనం ఎవరి దగ్గర ఎవరి సన్నిధిలో ఉన్నాం దేవుని సన్నిధిలో ఉన్నాం కదా ఏసై మనతో ఎప్పుడు ఉంటారు కదా ఏసై మనతో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి ఫైట్ చేస్తూ డిషుమ్ డిషుమ్ అనుకుంటూ పక్కండి గిచ్చుతూ ఉండాలా చెప్పండి అలా ఉండకూడదు కదా ఏసైకి చక్కగా నీట్ గా కూర్చున్న పిల్లలంటే చాలా ఇష్టం సో మీరందరంటే ఏసైకి చాలా ఇష్టంగా ఉండాలంటే మీరు ఎలా కూర్చోాలి చక్కగా జాగ్రత్తగా కూర్చోాలి పక్క నన్నని కానీ చెల్లిని కానీ గిచ్చకుండా అగిలకుండా మమ్మీ వాళ్ళ మీద ఆరవకుండా జాగ్రత్తగా నీట్ గా కూర్చోాలి వెరీ గుడ్ మీరందరు చాలా మంచి పిల్లలు మాక్సిమం ఎవరు అల్లరి చేయరు కదా వెరీ గుడ్ ఓకే నానా సో ఇప్పుడు మనం ఏం చేద్దాం మీ వర్క్ నాకు మీ హోంవర్క్ చెక్ చేయడానికి చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను నేను అయితే బ్లెస్సీ నువ్వు ఉన్నావు తల్లి సూపర్ ఎక్సైటెడ్ అక్క సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నాను అక్క గ్రీష్మ రెడీగా ఉన్నా తల్లి
ఓకే చూపించు తల్లి స్టార్ట్ చేయక్క ఓకే బ్లెస్ చూపిస్తుందిగా ఓకే వెరీ గుడ్ బ్లెస్ వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ బ్లెస్ చాలా బాగుంది వెరీ గుడ్ థాంక్యూ అక్క ఏం జోయల్ ఏది మమ్మీ ట్యాబ్ వెరీ గుడ్ సూపర్ వెరీ గుడ్ నానా బాగుంది జోయల్ ఏం చెప్తావ్ అభిషేక్ వెరీ గుడ్ నానా నెక్స్ట్ చెప్తాలి అభిషేయ వెరీ గుడ్ సూపర్ నానా ఆహ్లాదిత అలంకృత చాలా బాగుంది నానా ఓకే యానీ గ్రీ నానా టైం ఉంటే నీకు మెమరీ వాస్ కి ఇస్తాం ఓకేనా ఓకే वेरी गुड नेक्स्ट अका वेरी गुड नाना बात चेसा वेरी गुड रेशमान क्या थी वेरी गुड सुपर वेरी गुड भीष्म वेरी गुड चाल बा क्या थी चाल बा वेरी गुड हैप्पी Very good. Super. Very good, Nana. Next, Jayant and Sonika. Jayant and Sonika. Very good. Super. Very good. Very good. Very good. Very good. Chala baache sir. Very good. Good, Nana. Very good. Super. Very good. Very good, Nana. Nana, my friend's name kuda nuvu rename cheyali. Okay na? Okay. Okay na. Next akka. Join. Join. Ele da Nana. Everybody say na raayandi okay na next akka Joshua and Jacinta very good super very good nana very good chaala baa chesaru very good iddaru chaala baa chesaru very good next akka Joshua Isaac Tanish okay very good super very good very good very good nana chaala baa chesaru very good Bali okay mercy blessy are vallu unmute cheyra prajwala unmute cheyana na okay akkada villain ka thalli thalli okka nimisham aagandi okay villain okay maitri pramil parimila harsha grace akshaya kirti prize dilad thalli
మీరు ముగ్గురు ఉన్నారు, అయితే మీ పేర్లు ఏంటంటో మాకు తెలియదు. ప్రైజ్ లో ఉన్నానా? వెల్కమ్ టు కిడ్స్ క్లబ్. డైలీ రండి నానా. మీరు హోంవర్క్స్ వాళ్ళు ఇప్పటి వరకు చూసారు కదా, అలాగా హోంవర్క్స్ ఉంటాయి. వీలైతే మీరు హోంవర్క్స్ చెయ్యండి, ఓకేనా? ఒకవేళ చేయడానికి అవ్వకపోతే మెమరీ వర్స్ రాయండి. వెల్కమ్ టు కిడ్స్ క్లబ్ తల్లి. క్లాప్స్ కొడదాం. వెల్కమ్ తల్లి. వెల్కమ్. నెక్స్ట్ రా ప్రజ్వల. వెరీ గుడ్. సూపర్. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్ నానా. వెరీ గుడ్. చాలా బాగా చేశా. వెరీ గుడ్. నెక్స్ట్ అక్క. వెరీ గుడ్. సూపర్. వెరీ గుడ్. నెక్స్ట్ అక్క. వెరీ గుడ్. సూపర్. వెరీ గుడ్. చాలా బాగా చేశారు. వెరీ గుడ్. బాగుంది. నెక్స్ట్ అక్క. విస్కిల్లా. వెరీ గుడ్. సూపర్. చాలా బాగుంది. వెరీ గుడ్. నెక్స్ట్ అక్క. వెరీ గుడ్ నానా. హ్యాండ్రైజ్ చేసు. దేనికి నానా? అన్మ్యూట్ చేయనక్క. చేయనా? అన్మ్యూట్ చేయ అక్క. మెమరీ వర్స్ చెప్పా. తల్లి మీద ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మైక్. మెమరీ వర్స్ కి మేము అడుగుతాం తల్లి. టైం మనకి ఇప్పుడు టైం ఉంటే మీకు కంపల్సరీ అడుగుతాం, ఓకేనా? కంపల్సరీ టైం ఇస్తాం మీకు, ఓకేనా? వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ఓకే, కంటిన్యూ రా. వెరీ గుడ్. సూపర్. వెరీ గుడ్. ఇద్దరు చాలా బాగా చేశారు. వెరీ గుడ్. సాన్వి. వెరీ గుడ్. సూపర్. నెక్స్ట్ సాన్వి. వెరీ గుడ్. సూపర్. నెక్స్ట్ షారు. వెరీ గుడ్ నానా. నెక్స్ట్ నెక్స్ట్ వెరీ గుడ్. సూపర్. నెక్స్ట్ చిలోని అండ్ జో. వెరీ గుడ్. సూపర్. వెరీ గుడ్. బాగా చేశారు ఇద్దరు. వెరీ గుడ్. నెక్స్ట్ స్టైలీ అండ్ మిలోని. వెరీ. నన్
చూపిస్తానా? వెరీ గుడ్, ఇద్దరు బాగా చేశారు. వెరీ గుడ్. నెక్స్ట్ విద్యాసాగర్ అండ్ మహిమ. వెరీ గుడ్, సూపర్. వెరీ గుడ్ అన్న, చాలా బాగా చేశారు. వెరీ గుడ్. నెక్స్ట్ విలియం. విలియం. నాన్న అన్మ్యూట్ చేయ ఒకసారి. నానా కొత్తగా వచ్చావు నానా. విలియం అన్మ్యూట్ చేసుకోవాలి. నానా నువ్వు అన్నా నీ మైక్ ఆన్ చేసుకో ఒకసారి. ఓకే ఈవెంట్ వచ్చావు నానా. వాయిస్ వినిపిస్తుందా నీకు? ఇవాళ వచ్చావు నానా. చాలా అంటే నెట్ ప్రాబ్లం నట్టుంది. ఓకే నానా, మీ నెట్ ప్రాబ్లం వినిపిస్తుంది నానా. నీ నెట్ ప్రాబ్లం గా ఉన్నట్టుంది. సో మాకు నువ్వేం చెప్తున్నావు అన్నది మాకు అర్థం కావడం లేదు. ఒకవేళ నువ్వు కొత్తగా వచ్చింటే వెల్కమ్ నానా. ఆల్రెడీ మాకు విలియం అని ఇంకొక బాబు ఉన్నాడు, అందుకనే నిన్ను కొత్తగా వచ్చాను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాము. ఓకేనా? సో ఒకవేళ కొత్తగా వస్తే వెల్కమ్ టు కిడ్స్ క్లబ్ నానా. ఓకేనా? డైలీ రా తల్లి నానా. ఓకేనా? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ రా తల్లి. ఓకే, జాయిన్ లిల్లీ ఉన్నారు. బాగుంది తల్లి, జాయిన్ లిల్లీ సూపర్ చేశారు, బాగా చేశారు. వెరీ గుడ్ నానా. వెరీ గుడ్ నానా. సామ్జియాన్ వెరీ గుడ్, సూపర్. చాలా 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 బాగా చేసావు గార్డెన్, చాలా బాగుంది నీకు. గాడ్ బ్లెస్ యూ. ప్రణీల్ రాజ్ వెరీ గుడ్ నానా. ఇంకా ఎవరైనా ఉన్నారక్క? ఓకే నానా, ఇంకా ఎవరన్నా మీ హోంవర్క్స్ చేసి మేము చెక్ చేయకపోతే ఒకసారి మీ వర్క్ ఒకసారి మీరు కెమెరాస్ దగ్గర తీసుకొస్తే మేము చెక్ చేస్తాం వాడిని. అందరూ చేశారంటే సూపర్ చేశారు నాన్న. ఓకే జాసన్, జోయల్ అండ్ జాసన్, వెరీ గుడ్ నాన్న. బాగుంది, బాగా డ్రా చేసావు, సూపర్. వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేసావు. వెరీ గుడ్. ఇంకా ఎవరన్నా హోంవర్క్స్ మీ హోంవర్క్స్ మేము చెక్ చేయకపోతే ఒకసారి మీ కెమెరా దగ్గర తీసుకురండి నానా. సునీల్ అక్క, ఇక్కడ మనకి కొత్త వాళ్ళు వచ్చారు. వెరీ గుడ్ తల్లి. రోహిణి బాగుంది, సూపర్. వెరీ గుడ్ నానా. కొత్త వాళ్ళు వచ్చారా? ఓకే, అవును కొత్త వాళ్ళు వచ్చారు. ఒకసారి జమీమా, సిమ్యాన్, అర్పిత, తనుషన్, జాయ్, వరుణ్, సందీప్, వంశీ, వెల్కమ్ టు కిడ్స్ క్లబ్ నానా. వెల్కమ్. క్లాప్స్ రా సుష్మా. నానా మీరు ఇంట్రొడ్యూస్ చేసుకోండి ఒక్కొక్కరు గట్టిగా గట్టిగా. వాయిస్ రావడం లేదు తల్లి. అర్పిత అంటక్క. ఓకే నానా. నెక్స్ట్ నానా, మీ వాయిస్ రావట్లా వస్తుందా సుష్మా? రాలేదక్క, మూమెంట్ వస్తుంది.
నాన్న వెల్కమ్ టు కిడ్స్ క్లబ్ మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు నాన్న అమ్మ వీళ్ళు పాలకొండ పాస్ గారు సండే స్కూల్ పిల్లలమ్మా కాదు అంకుల్ వాళ్ళు వేరే ఉన్నారు అంకుల్ వీరు వేళా ఓకే ఓకే వాళ్ళు వేరే ఆల్రెడీ వీళ్ళ పేర్లు కనబడతాయి కదా ఆ పేరు పలికి చెయ్యని చెప్పండి మేము పేర్లు చెప్తాం వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి ఓకేనా చెయ్యండి వంశీ లేరు సందీప్ సందీప్ వెల్కమ్ నానా వరణ్ వెరీ గుడ్ నానా జాయ్ వెరీ గుడ్ వెల్కమ్ తనుషాంత్ వెరీ గుడ్ నానా అర్పిత వెరీ గుడ్ తల్లి సిమ్యాన్ తీసుకొచ్చింది సిమ్యోన్ అండ్ జమీమా సునీల్ అక్క ఓకే నాన్న వెరీ గుడ్ జమీమా అండ్ సైమన్ థ్యాంక్ యూ సో మచ్ నాన్న థ్యాంక్స్ నాన్న సిమ్యోన్ అండ్ జమీమా వెల్కమ్ టు కిడ్స్ క్లబ్ ఓకే నాన్న ఇంకెవరైనా కొత్త వాళ్ళు వచ్చారా అర్థం కాల సుష్మన వాయిస్ వినిపిస్తుందా ఆ వినిపిస్తుందా అక్క ఓకే పిల్లలు ఆ పిల్లల కోసం మరి ఏ క్లాస్ రెడీ చేశారు చూడు ఒకసారి అవునక్క మన నిమ్మక్కని అడుగుదాం నిమ్మక్క మా పిల్లలకి ఏం క్లాప్స్ నేర్పిస్తా అక్క ఈరోజు పిల్లలు అందరు హ్యాపీగా ఉన్నారా గాల్లో తేలిపోదామా పిల్లలు అందరం కూడా నిజంగా అయితే చాలా మంది సమ్మర్ హాలిడేస్ లో ఎక్కువ విలేజ్ వెళ్తా ఉంటారు కదా విలేజెస్ వెళ్ళినప్పుడు అక్కడ చెట్లకి తాడు ఇలా కట్టేసి అందరి మీద మనల్ని కూర్చోబెట్టి ఉంటారు కదా పిల్లలు అలాగే చిన్న పిల్లల్ని మనం ఇప్పుడు పార్క్ తీసుకెళ్తా ఉన్నాం కదా పార్క్ తీసుకెళ్ళినప్పుడు చిన్న పిల్లలకి ఉయ్యాలంటే చాలా ఇష్టం కదా నాకు ఇష్టమే సునీల నీకు ఇష్టం లేదా సినీ నీకు ఇష్టం లేదా బ్లెస్ చాలా ఇష్టం మీకు చాలా ఇష్టం అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని అందరిని ఉయ్యాలెక్కించాలనుకుంటున్నాను ఎక్కుదామా మరి ఉయ్యాలెక్కుదామా ఎంత మంది భయమా ప్రజ్వల నీకు ఉయ్యాలంటే భయమా లేదక్క నాకు ఇష్టం అయితే మన అందరూ ఇప్పుడు ఉయ్యాలెక్కుదాం పిల్లలు ఉయ్యాలెక్కినప్పుడు ఎలా ఊగుతాం అందులోని చక్కగా ఇలా పైకెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వస్తాం కదా మళ్ళీ ఇలా పైకెళ్ళిపోయి మళ్ళీ వస్తాం అప్ప ఎంత బాగుంటుంది ఆ స్వింగ్ చాలా చాలా బాగుంటాయి కదా సరేనా సుష్మా అందరు రెడీగా ఉన్నారా బ్లెస్ అక్క ఓకే మనందరం ఫస్ట్ ఎక్కిద్దాము అప్పుడు మన అందరం కలిసి పిల్లల్ని ఎక్కిద్దాం సరేనా ఓకేనా పిల్లలు చూడండి మేము ఎలా అవుతున్నామో చూడండి తర్వాత మన అందరం కూడా ఉయ్యాలెక్కేద్దాం పిల్లలు సరే సరే సరిగ్గా కూర్చొని తాళ్ళు పట్టుకోండి చక్కగా ఓకే మరి చక్కగా ఇలా నేను తోసేస్తానప్పుడు ఇలా ముందుకెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి రావాలి సరేనా రెడీ స్టార్ట్ గో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అమ్మక్క పైకి వెళ్ళేసరికి స్కై లోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది అక్క నాకు నీకు అనిపించలేదు బ్లెస్ అక్క ఆకాశంలోకి వెళ్ళి ఎగిరిపోయినట్టు అనిపించిందా మీకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది కదా మన అలా ఊపిడు చిన్నపిల్లలకి ఇంకా ఇష్టం కదా ఉయ్యాల అయితే వాళ్ళని మనం జాగ్రత్తగా ఊపుదామా మరి ఉయ్యాలని
ఓకే పిల్లలు మీరందరూ ఉయ్యాలక్కండి ఒకసారి సరిగ్గా కూర్చోండి. ఓకే అందరూ తాడ్ పట్టుకోండి. మేమందరూ రెడీగా ఉన్నాం ఊపడానికి. సుష్మా అక్క, సిరి అక్క, ప్రజల అక్క, బ్లెస్సీ అక్క, సునీల్ అక్క, నేను మిమ్మల్ని అందరినీ ఒకేసారి ఊపడానికి సిద్ధంగా ఉన్నాం పిల్లలు. మరి మీరు తాడు గట్టిగా పట్టుకొని జారిపోకుండా సరేనా? రెడీ స్టార్ట్ గో. 1 2 3 4 5 6 7 8 9 10 బాగా పాపా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారా మీరు? మరొకసారి చేద్దాం పిల్లలు, మీరేం భయపడకండి, చాలా బాగుంటది. మరొకసారి చేద్దాం జాయ్. ఎక్కేసావా నువ్వు ప్రణీల్? నువ్వు ఎక్కవా మిస్సి ప్రిస్కిల్లా? ఓకే మిలోని, ఆహాహా చాలా చాలా బాగున్నారు. డాస్ఫిన్ వెరీ గుడ్, నోయల్ జాయల్ చార్లెస్ రూత్ జాయ్ వెరీ గుడ్. రెడీ పట్టుకోండి, మరి మరొకసారి మీ ఉయ్యాలు పట్టుకోండి గట్టిగా. విద్యాసాగర్ అందరు గట్టిగా పట్టుకోండి. మేమందరం రెడీగా ఉన్నాం మిమ్మల్ని తిప్పడానికి, ఉయ్యాలు ఎక్కించి ఇలా ఊపడానికి. ఇలా 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 ఊపితే ఎంత మజాగా ఉంటుంది, గాలిలో తేలిపోదాం పిల్లలు. రెడీ స్టార్ట్ గో. 1 2 3 4 5 6 7 8 9 10 అబ్బా బలే ఉంది, బలే ఉంది, సూపర్ గా ఉంది అన్న వాళ్ళని తక్కువ థమ్స్ అప్ చూపించండి. సూపర్ గా ఉన్న వాళ్ళు వెరీ గుడ్, చాలా బాగుంది. రోజు కూడా మనం ఉయ్యాలు ఎక్కుదాం పిల్లలు. మీరు రేపు కూడా వచ్చేసండి, మళ్ళీ ఉయ్యాలి, మళ్ళీ ఇంకొకసారి శ్యామల క్లాస్ అయిపోయినా మళ్ళీ ఎక్కుదామా పిల్లలు? వెళ్దామా, ఉయ్యాలి ఎక్కుదామా? ఓకే అందరూ ఇది మరి తక్కువ చేతులు కట్టుకొని ఇప్పుడు మరి ఏం చెప్తారు, ఏం చేస్తామో చూద్దాం. ఓకే ఫ్లెక్సీ అక్క, ఇప్పుడు చిన్న సర్ప్రైజ్ ఉంది. ఆ సర్ప్రైజ్ కు ముందుగా శ్యామల క్లాస్ చెప్తారు, అప్పుడు నేను మీకు సర్ప్రైజ్ చూపించడానికి ఇష్టపడుతున్నాను. సరేనా ఈరోజు? కట్టుకోండి మరి. అయితే ఈ రోజు మా పిల్లలు సర్ప్రైజ్ కోసం ఎక్కువ సేపే వెయిట్ చేస్తున్నారు. అప్పుడే ఉయ్యాలు ఎక్కి అలసిపోయారు కదా వాళ్ళందరికి, టెన్షన్ టెన్షన్ పడిపోతామేమో అని గట్టిగా పట్టుకుని అలా అలా ఊగారు కదా, అందుకనే ఒక్కసారి అలా కూర్చున్నారు అనుకో. అప్పుడు శ్యామల క్లాస్ అయిపోతే మళ్ళీ ఉయ్యాలు ఎక్కించి వాళ్ళు ఊపుతూ నేను సర్ప్రైజ్ చూపిస్తాను పిల్లలు. సరేనా ప్లస్ అక్క? ఓకే ఓకే అక్క. పిల్లలు మీరు రెడీ అయినా? ఓకేనా? ఓకే మరి ఎక్కడికి కదలదు, జాగ్రత్తగా శ్యామలకు లెసన్ నేర్చుకున్నాము, చెప్పే మాటలు అన్ని జాగ్రత్తగా వినండి, మీ బైబిల్ మీ బుక్స్ అన్ని జాగ్రత్త తెచ్చి పెట్టుకోండి. ఓకే ఓకే పిల్లలు, ప్రైజ్ ద లార్డ్ అన్న, ప్రైజ్ ద లార్డ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్ అందరు చెప్పారా? ఓకే బాగున్నారు అందరు? టిఫిన్లు తిన్నారా? ఓకే పాలు తాగారా? అందరు చెప్పట్లేదు, చాలా మందికి ఇష్టం ఉండదా పాలు, హార్లిక్స్, బోర్న్విటా? ఓ కొంతమంది, ఓ మీలోని నీకు అసలు ఇష్టం ఉండదా? ఏంజ్ ఆయిల్ తాగినట్టున్నాడు. పాలు తాగావా? ఉయ్యాలు ఊగుతున్నాడు ఇంకా. హనీ కలుపుకొని తాగా, సూపర్ టేస్ట్ పిల్లలు. అబ్బో పిల్లలు కాబట్టి హనీ కూడా వేసుకున్నారా? వీళ్ళు ఇంకా ఉయ్యాలు ఊగుతున్నారు అక్క. ఊలేదు, ఉయ్యాలు ఆపాలక్క. బ్లెస్ అక్క ఉయ్యాలు నువ్వు ఆపసి. ఓకే పిల్లలు, మళ్ళీ రేపు ఊగుదాం, ఆపేయండి ఉయ్యాలా, మళ్ళీ రేపు ఊగుదాం. ఓకే అందరు చక్కగా కూర్చోండమ్మా, మనం ఇప్పుడు ఏసే సన్నిధిలో ఉన్నాం. నాలుగు మనం కొంచెం సేపు ఏసే గురించి కొన్ని క్రొత్త విషయాలు నేర్చుకుందాం. అలాగే ఏసే ఈ రోజు మనతో ఏం చెప్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో మనం విందాం. ఆర్ యు రెడీ పిల్లలు? చెప్పండి. ఓకే సరే పిల్లలు, మనం చిన్ని ప్రార్థన చేసుకుందాం. మన మనసులన్నీ కూడా ఏసే మీద ఉండాలి కదా, వినే మాటల మీద ఉండాలి కదా, మన మనసులో దాచుకోవాలి కదా. ఒకసారి ఆ విషయం కూడా ఏసే దగ్గరే మనం మొరపెడదాం. ఓకేనా పిల్లలు? ఓకే అందరు ఇంకా ఎవరో తెరుస్తున్నారు కళ్ళు.
ప్రేమ గల తండ్రి యేసయ్యా మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి ఉదయకాలం నాయనా బిడ్డలతో తండ్రి మాట్లాడబోచు ఉంటుండగా నీ మాటలను ఇక్కడ ఉంచమని అడుగుచూ ఉన్నాం తండ్రి. నాయనా నన్ను మరుగుపరిచే నా స్థానంలో మీరు ఉండండి. మరి బిడ్డలు ఎంతో ఆసక్తితో వింటూ ఉన్నారు నాయనా, మరి హోంవర్క్ చేస్తూ ఉన్నారు, కంఠద వాక్యం కంఠద పెడుతూ ఉన్నారు ప్రభువా, అనేక పాటలు నేర్చుకుంటున్నారు, యాక్షన్ సాంగ్స్ నేర్చుకుంటున్నారు నాయన. ఇదంతా కూడా నువ్వు ఇచ్చిన గొప్ప ధన్యత ప్రభువా. మరి అలాగే ఇంకా నువ్వు తండ్రి మరి ఈ రోజు నేర్చుకోబోతున్న అనేక విషయాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. పరమ తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా. మరి ఈ రోజు నేర్చుకోబోతున్న చిన్న మాటను ప్రభా బిడ్డల హృదయాల్లో భద్రం చేయమని అడుగుచ్చు, అలాగే నన్ను కూడా మీ అధీనంలో ఉంచుకొని మని అడుగుచ్చు. ప్రతి మాట నిశ్చిత్తమైన మాట మాత్రమే బిడ్డల హృదయాల్లోకి వెళ్ళగలగటానికి, నేను మాట్లాడగలగటానికి మీరు సహాయం చేయమని అడుగుచ్చు. యేసు నామములో బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలందరూ ఆమేన్ అన్నారా? ఓకే ఓకే. పిల్లలు మనం ఈరోజు రోజు మనకి ఏబిసిడిల దగ్గర నుంచి ఇంచుమించు అయిపోతా ఉన్నాయి కదా, లెటర్స్ ఎక్కువైపోయినాయి కాబట్టి మేము చూపించట్లేదు. అన్ని ఉన్నాయి మన ఇంకా లాస్ట్ లెటర్ వచ్చేసరికి మళ్ళీ ఒకసారి అన్ని డిస్ప్లేలో చెప్పుకున్నాము, మీతో చెప్పిస్తాము. ఇప్పుడు మనకి టైం కొంచెం తగ్గుతా ఉంది కాబట్టి అవన్నీ డిస్ప్లే చేయట్లా. మేము మిమ్మల్ని ఎవరిని ఏది అడిగితే మీరు తర్వాత చెప్తూ ఉంది కానీ ఇంకా లాస్ట్ ఇంకా మనం చాలా దగ్గరకు వస్తాం. ఈ రోజు మనకి డబ్ల్యూ అయిపోతుంది పిల్లలు, ఎక్స్ వై జెడ్ చూసారు ఎంత తొందరగా అయిపోయినాయో, మీకు ఎన్ని విషయాలు వేసే నేర్పించేశారో కాబట్టి మనం ఇంకా ఇంకా చాలా కొత్త విషయాలు నేర్చుకుందాం. లాక్డౌన్ ఎలా పొడిగిస్తా ఉంటారు మనం బాగా నేర్చేసుకుందాం. మీకు ఇష్టమైన పిల్లలు ఓకే, మనకి ఆ చదువు కావాలి ఈ చదువు కావాలి కదా ఓకే. అయితే నేను ఈ రోజు మీకు ఒక ముగ్గురు వ్యక్తుల గురించి ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నాను ఓకేనా పిల్లలు. నేను వాక్యం చదువుతాను, చదివిన తర్వాత మీకు ఎవరనేది చెప్తా. మత్తయి సువార్త 2:11 నేను చదువుతాను, మీరు తీస్తానంటే గనక క్రొత్త నిబంధనలో 4th page, page number 4 మత్తయి సువార్త. మీరు సువార్తలు 4 చదువుతున్నారు కదా, దానిలో మొదటి సువార్త 2:11 వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. వచనం చిన్నదే కానీ చాలా పెద్ద సారాంశం మనం దీని నుంచి నేర్చుకోవచ్చు పిల్లలు. ఇక్కడ నేను చదివినప్పుడు మీకు ఏ ఇన్సిడెంట్ గుర్తొచ్చి ఉంటుంది, ఏసై శిలువ మీద ఉండటం గుర్తొచ్చిందా, ఏసై చనిపోవటం గుర్తొచ్చిందా, మరేం గుర్తొచ్చింది, ఏసై పుట్టుక కదా. మరొకసారి చదువుతాను వినండి. వారు ఆ నక్షత్రమును చూచి ఆ అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఎవరు సమర్పించారు, ఎవరి దగ్గరకు వచ్చారు ఆ శిశువుకు, అసలు ఆ శిశువు ఎవరు, ఎందుకు వచ్చారు, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం పిల్లలు. అయితే మనం చాలా విషయాలు నేర్చుకుంటూ మన కొరకు ఎవరు ప్రాణం పెట్టారు, మన పాపాలను ఎవరు క్షమించారు, మన పాపాలు దేని చేత కడగబడుతున్నాయి, ఇవన్నీ విషయాలు మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు మనకి ఎవరు కేంద్రంగా కనిపిస్తున్నారు, ఏసయ్య కదా. ఆ ఏసయ్య పుట్టినప్పుడు జరిగిన ఒక సందర్భాన్ని ఈరోజు నేను మీకు చెప్తాను పిల్లలు. మనందరికీ తెలిసిన విషయమే కానీ ఏసయ్య ఈరోజు దాని గురించి మనకి ఇంకా వివరించి చెప్పడానికి చాలా ఇష్టపడతా ఉన్నారన్నమాట. కాబట్టి మనం చూద్దాం ఆ పిల్లలు ఏసయ్య మనతో ఈరోజు ఈ వాక్యం ద్వారా ఎలా మాట్లాడుతున్నారు, ఎవరెవరిని చూపిస్తున్నారు, ఏమేమి చూపిస్తున్నారు, మనకి ఎలా గుర్తుంచుకునేలాగా చేస్తున్నారో చూద్దాం పిల్లలు. అమ్మా షేర్ స్క్రీన్ రావట్లేదు. ముందు డిజేబుల్ చేసేయండి. ఓకే పిల్లలు ఇక్కడ చూస్తున్నాం కదా,
ఇక్కడ మనకి రాస్తున్నది ఏం రాస్తుంది పిల్లలు ఒక్కసారి చూడండి స్పెల్లింగ్ చదవండి WISEMEN వైజ్మెన్ కదా పిల్లలు అయితే మనం ఇక్కడ ఇక్కడ మనం ముగ్గురిని చూస్తున్నాం కదా పిల్లలు ముగ్గురు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ చేతుల్లో ఏంటి ఉన్నాయి వాళ్ళు ఏంటి కిరీటాలు పెట్టుకొని ఉన్నారు వాళ్ళు ఏంటో వెరైటీగా పెద్ద పెద్ద గౌన్లు వేసుకొని ఉన్నారు ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం పిల్లలు వీళ్ళని మనం వైజ్మెన్ అని తెలుసుకుంటున్నాం బైబిల్లో అయితే బైబిల్లో పూర్తి వివరాలు మనకి ఎక్కువగా ఏమీ లేవు కానీ ఉన్న కొన్ని విషయాలు మనం ఈరోజు నేర్చుకుందాం పిల్లలు మీరందరూ జాగ్రత్తగా వినాలి మనం ఎప్పుడు కూడా క్రిస్మస్ టైంలో క్రీస్తు పుట్టక నాటిక వేస్తూ ఉంటాము లేకపోతే యూట్యూబ్లో చూస్తూ ఉంటాము మనకి చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ ప్రసంగాలు చేస్తూ ఉంటే వింటూ ఉంటున్నాం అసలు ఎవరు ఈ తూర్పు దేశపు జ్ఞానుల గురించి అందరూ చెప్తున్నారు వాళ్ళు బంగారము సాంబ్రాణి బోళం తెచ్చారని అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు వచ్చారు ఎందుకు ఇచ్చారు ఈ గిఫ్ట్స్ ఇవన్నీ కూడా మనం కొంచెం నేర్చుకుందాం మనకి కొన్ని విషయాలు ఉన్నాయి బైబిల్ అవన్నీ కూడా మనం ఈరోజు చూద్దాం అయితే ఈ ముగ్గురు కూడా ఒకే దేశం నుంచి వచ్చారా లేకపోతే ఎవరన్నా ఫోన్ చేసి చెప్పారా లేకపోతే ఎవరన్నా వర్తమానం పంపించారా అసలు ఎలా తెలిసింది వీళ్ళకి ఎక్కడికి వచ్చారు ఎందుకు వచ్చారు చూద్దాం పిల్లలు అయితే మనం ఇక్కడ చూస్తే మనకి ఆకాశంలో చూస్తే చాలా నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి కదా వీళ్ళు అలాగే చూస్తారు పిల్లలు వీళ్ళ ముగ్గురు కూడా ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ ఉన్నారు మనం నక్షత్రాలను చూస్తే మిల్కు మిల్కు అంటూ ఏదో కనిపిస్తుంది ఓకే అవన్నీ స్టార్స్ అని అనుకుంటాం మనం స్టార్స్ తెలుసు కదా పిల్లలు అందరికి ఇష్టం కదా స్టార్స్ చూడాలంటే అలాగే వీళ్ళు కూడా చూస్తూ ఉన్నారు కానీ మనకులాగా సింపుల్ గా చూడలేదు చూడండి పిల్లలు మనం అయితే సింపుల్ గా చూస్తాం కానీ ఇక్కడ వీళ్ళు నక్షత్రాలను బట్టి ఒక్కొక్క నక్షత్రానికి చరిత్ర ఏంటి అనేది చూస్తా ఉన్నారు అయితే మనం మామూలుగా చూసేసి ఆ నక్షత్రం బాగా వెలుతురుగుంది ఈ నక్షత్రం ఈ స్టార్ కొంచెం డిమ్ గా ఉంది అక్కడైతే టూ స్టార్స్ దగ్గరలో ఉన్నాయి ఇలా ఇలా అని మనం చెప్పుకుంటాం కదా మనకు అంతవరకే తెలుసు కానీ ఇందాక మనం ఇక్కడ చూసాం కదా పిల్లలు వీళ్ళైతే చాలా గొప్ప జ్ఞానులు అన్నమాట జ్ఞానం ఎక్కువ ఉంది వీళ్ళకి కాబట్టి వీళ్ళని జ్ఞానులు అన్నారు చాలా జ్ఞానవంతులు ప్రతి నక్షత్రాన్ని గురించి కూడా వీళ్ళు చాలా స్టడీ చేస్తూ ఉన్నారు పిల్లలు అలా స్టడీ చేస్తూ ఉన్నప్పుడు ముగ్గురు వేరే వేరే దేశాల్లో ఉన్నారు పిల్లలు అయినా కూడా ముగ్గురు కూడా చాలా స్టడీ చేస్తూ ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఆస్ట్రాయిడ్స్ మీటియర్స్ వాటిని చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళకి ముగ్గురికి కూడా ఒక నక్షత్రం మీద ఆలోచన కలిగింది ఏంటి ఈ నక్షత్రం చాలా స్పెషల్ గా ఉంది ఎవరన్నా గొప్ప రాజు పుట్టినప్పుడే ఈ నక్షత్రం పుట్టుద్ది కదా అని చెప్పి ముగ్గురు వేరే వేరే చోట్ల ఉన్నా కూడా ఆ ఒక్క నక్షత్రాన్ని వీళ్ళందరూ ముగ్గురు కూడా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు దాని మీద స్టడీ చేస్తూ ఉన్నారనమాట ఏంటిది ఈ నక్షత్రం ఏంటి అని చెప్పేసి అయితే వీళ్ళే కాదు ఇంకా కొంతమంది కూడా స్టడీ చేశారు పిల్లలు వాళ్ళు కూడా చాలా మంది ఏంటి ఈ నక్షత్రం అని చెప్పి మనకులాగా అప్పట్లో ఫోన్స్ లేవు కదా ఎవరికి వాళ్ళు స్టడీ చేస్తూ ఉన్నారు ఎవరికి వాళ్ళు దాని మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నారు ఏంటి ఈ నక్షత్రం వెనుకున్న కథ ఏంటి అని చెప్పేసి అయితే వీళ్ళు నక్షత్రాల్లో ఉన్న నక్షత్రంలో ఒక నక్షత్రం వాళ్ళు ఎంచుకున్నారు ఓకే ఈ నక్షత్రంలో స్పెషల్ ఉంది కాబట్టి ఈ స్టార్ మనకి ఏం చెప్తుంది అనేది వాళ్ళకి కొంత అర్థమైపోయింది రాజు ఎక్కడో పుట్టాడు రాజులకు రాజు ఎవరో ఎక్కడో పుట్టాడు కాబట్టి ఇలాంటి నక్షత్రం పుట్టింది అదే మనకి తెలియపరుస్తుంది అని చెప్పి ముగ్గురు ఒక నిర్ణయానికి వచ్చారు సరే పిల్లలు ఈ ముగ్గురు కూడా ఒకరికి తెలియకుండా ఒకళ్ళు ప్రయాణం చేస్తూ బయలుదేరారు పిల్లలు చూడండి వీళ్ళతో పాటు వాళ్ళ పని వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా అలా బయలుదేరారు వాళ్ళకి కావాల్సినవంతా పెట్టుకున్నారు లగేజ్ తినడానికి తాగడానికి ఆ నక్షత్రం ఎటుగా ప్రయాణం చేస్తే అటు వెళ్తూ ఉన్నారు పిల్లలు చాలా ప్రయాసపడుతూ ఉన్నారు ఆ స్టార్ చాలా దూరం అలా నడుస్తా ఉంది నైట్స్ కనిపిస్తా ఉంది వెళ్తూ ఉన్నారు పిల్లలు అలా చాలా కాలానికి ఒక ఇంటి మీద ఆగింది పిల్లలు చూడండి ఆ కింద స్టార్ ఎక్కడైతే ఆగిందో దాని కింద ఒక ఇల్లు ఉంది చూడండి పిల్లలు అక్కడికి వచ్చేసరికి వీళ్ళకి అమ్మో ఈ స్టార్ ఇక్కడే ఆగింది అయితే ఇక్కడే ఆగిందంటే ఇక్కడ ఏదో జరిగింది ఇక్కడ ఎవరో పుట్టారు అయితే అని చెప్పేసి అక్కడికి వచ్చేసరికి ఆ ఊర్లో ఉన్న రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయారంట వీళ్ళు ఆ రాజుగారి పేరు ఏంటి అంటే హెరోద్
అంటే రాజుగారికే కదా, రాజుగారికి పిల్లలు పుట్టారు అనుకోండి, రాకుమారుడు అంటారు కదా, ఆయన చనిపోయిన తర్వాత ఈయన రాజు అవుతాడు కాబట్టి గొప్ప రాజింట్లోనే రాజులు పుడతారు కదా అని చెప్పి వీళ్ళు గబగబా స్టార్ ఆ ఊర్లో ఆగేసరికి, ఆ ప్లేస్ లో ఆగేసరికి గబగబా రాజుగారి ఇల్లు ఎక్కడ ఉందో చూసి వీళ్ళు కూడా అంత స్థాయిలో ఉన్న వాళ్ళే, వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, వీళ్ళు రాజులే. అయితే అలా వెళ్ళారు అనమాట ఈ జ్ఞానులు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత రాజుగారిని హేరోద్ రాజుని అడుగుతున్నారు, అయ్యా రాజుగారు మీ దేశంలో ఒక రాజులకు రాజు ఒక ఆయన పుట్టాడు, గొప్ప వ్యక్తి పుట్టాడు, మీ ఇంట్లోనేనా, మేము చూడడానికి వచ్చాము, మేము కానుకలు తెచ్చాము, మేము చూస్తాం, మాకు చూపించండి మీ బాబుని చూపించండి అని చెప్పి హేరోద్ని అడుగుతుంటే హేరోద్ కంట ఒక్కసారి షాక్ అయిందంట, పిల్లలు ఏంటి నా ఇంట్లో పిల్లలు ఎవరు పుట్టలేదు కదా, ఎలా పుట్టాడు రాజు, ఎక్కడ పుట్టాడైతే అని చెప్పేసి గబగబా ఎవరెవరినో పిలిచేసి అంత ఎంక్వైరీ చేసేసాడంట పిల్లలు. ఎంక్వైరీ చేసేసరికి అమ్మో ఇక్కడ లేడు అని అంటే సర్లే హేరోద్ అన్నాడంట వీళ్ళతోటి, ఆ మీరు వెళ్ళండి, ఇంకా ఎక్కడున్నాడు ఆ స్టార్ ఎక్కడ నడిపిస్తుందో నడవండి, అక్కడ చూడండి, మళ్ళా విషయం నాకు చెప్పండి అన్నారు. సరే వీళ్ళు వెళ్ళారు. ఇంకా వెళ్తూ ఉంటే ఒక ఇంటి దగ్గర ఆగిందంట. ఇంటి లోపలికి వచ్చేసరి పిల్లలు చాలా హ్యాపీగా ఒక ఇంటి మీద ఆగేసరికి గబ్బ 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 చాలా సంతోషంతో అత్యానందం రీజాయిస్ అనమాట. ఇంకా వాళ్ళకి ఎంత అంటే వాళ్ళ సంతోషానికి అంతు లేదు. ఇంకా అమ్మో ఇంకెక్కడ చూసేస్తున్నాం మనం, చూసేస్తున్నాం రాజును చూసేస్తున్నాం అని చెప్పి చాలా గబ్బ 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 ఆ ఇంటి ఎక్కడైతే ఆగిందో ఆ ఇంటి లోపలికి పరిగెత్తుకొని వచ్చారు. వీళ్ళు వచ్చేసరికి అక్కడ చూశారు ఏసయ్య, చిన్న చిన్న బాబు చూడండి ఏసయ్య అక్కడ ఉన్నారు, వాళ్ళ మమ్మీ డాడీ ఉన్నారు, ఇంకా వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఆ చిన్న బాబుతో ఆడుకుంటూ సరదాగా. ఆ బాబు చేస్తున్న సౌండ్స్ అన్ని చూస్తూ ఆ చిన్న చిన్న కేరింతలు కొడుతూ ఉంటే అవన్నీ కూడా చాలా హ్యాపీగా ఉన్న టైంలో ఈ జ్ఞానులు ఇక్కడే ఆగింది కాబట్టి ఇక్కడే ఉండుంటాడు రాజులకు రాజు అని చెప్పి గబగబా లోపలికి వచ్చేసారు పిల్లలు. వచ్చినప్పుడు చూడండి అదిగో వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు చూడండి పిల్లలు. ఆయన చూడండి పెద్ద రాజు, ఆయన సరే కిందనున్నాడు చూడండి, మోకరించేసాడు ఆయన ముందు. ఎందుకని ఈ జ్ఞానులకు తెలుసు ఆయన పుట్టిన ఆయన ఎంత గొప్పవాడు, ఆయన దేశాన్ని మన ప్రపంచానికే ఒక మూలకర్త, ప్రపంచాన్ని రక్షించబోయే వ్యక్తి అని వీళ్ళకి వీళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి తెలిసింది కాబట్టి వాళ్ళు అంత దూరం ప్రయాసపడి ఇక్కడికి వచ్చి చాలా సంతోషంతో వాళ్ళు అక్కడికి వచ్చి మోకరించి సాగిలపడి నమస్కారం చెప్తూ వందనాలు చెప్తూ చాలా సంతోషిస్తా ఉన్నారు. చూడండి అక్కడ చిన్న ఫ్యామిలీ కదా, జోసెఫ్ ఉన్నారు, ఏసై ఉన్నారు, వాళ్ళ మమ్మీ డాడీ ఉన్నారు కదా. ఓకే, అయితే వీళ్ళు తీసుకొచ్చిన కానుకలు చూడండి, మూడు రకాలు కానుకలు వాళ్ళు తీసుకొచ్చారు. అయితే వాళ్ళు ఏంటనేది నేను చెప్తాను. అయితే పిల్లలు ఇదిగో ఇక్కడ ముగ్గురు జ్ఞానులు వచ్చారు అంటున్నాను కదా, ఈ ముగ్గురు జ్ఞానుల గురించి నేను ఇప్పుడు చెప్తా వాళ్ళు ఏం తెచ్చారు ఎందుకు తెచ్చారు అనేది. ఈయన మిల్కియర్ అనే ఆయన, ఒక ఆయన ఎక్కడి నుంచి ఆయన ఎలాగున్నాడు అని అంటే మీకు ఇక్కడ చూడండి, వీళ్ళు లాంగ్ ఫ్రాక్స్ వేసుకున్నారు కదా, అదే ఫ్రాక్ కాదు క్లోట్ అంట దాన్ని, అంత పొడవుగా లూజ్ లూజ్ చేతులు ఉండి పైనుంచి కింద వరకు అంగీలాగా ఉండి దాని నిండా బంగారంతో వజ్రాలతో అన్ని పొదిగి ఉంటాయి అన్నమాట. అలాంటి వాటిని వాళ్ళు గొప్ప గొప్ప జ్ఞానులు కాబట్టి, వాళ్ళు గొప్ప రాజులు లేకపోతే వాళ్ళకి చాలా సంపద ఉంది కాబట్టి ఆ విధంగా వాళ్ళు అలాంటి వేసుకుంటారు అన్నమాట. వాళ్ళ వస్త్రధారణ అలా ఉంటది కాబట్టి ఇక్కడ మనం చూద్దాం. ఈయన ఎలాంటిది వేసుకున్నారంటే మిల్కియర్ అని ఆయన లాంగ్ వైట్ హెయిర్ అండ్ వైట్ బియర్డ్ ఉంది, గోల్డ్ క్లోక్ వేసుకున్నారు ఆయన, బంగారంతో చేయబడిన ఒక పెద్ద గౌను లాంటిది అనమాట. అలాగే ఆయన హెయిర్ ఎలాగుంది వైట్, బియర్డ్ ఎలాగుంది మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడండి పిల్లలు ఇగో గడ్డం అంతా కూడా ముసలి గడ్డం కదా, హెయిర్ అంతా వైట్ ఉంది, ఆ గోల్డ్ కలర్ది వేసుకున్నారు క్లోక్, చాలా పెద్ద గౌను. అయితే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, చాలా ముసలైన కూడా చాలా పెద్ద అయినా కూడా ఏసైని చూడాలని చాలా ఆసక్తితోటి చాలా దూరం నుంచి వచ్చారు పిల్లలు. ఆయన చూడండి అంత వయసులో పెద్ద ఆయన, చిన్న బాబు దగ్గర ఏసై దగ్గర ఎంత మోకరించి ఎంత తగ్గించుకొని ఆయన చూస్తా ఎంత సంతోషపడుతున్నారో చూడండి పిల్లలు. ఎందుకని ఏసయ్య మన కోసమే వచ్చారు, మన పాపాలన్నీ క్షమిస్తారు, మన కోసమైన రక్తాన్ని చిందిస్తారు, మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్తారన్న విషయం అంతా కూడా ఈ జ్ఞానులకు తెలుసు పిల్లలు. కాబట్టి పిల్లలు ఆ రోజు ఆయన అంత పెద్ద ఆయన చిన్న బాబు దగ్గర ఏసై దగ్గర ఎంత తగ్గించుకొని ఉన్నారో చూడండి పిల్లలు. సాష్టాంగ పడి నమస్కారం చేసి వందనాలు చెప్పి స్తుతులు చెప్తూ బాబా ఎంత సంతోషంగా ఉన్నారు. కాబట్టి
ఈయన ఇంకా ఎక్కడంటే కింగ్ ఆఫ్ అరేబియా, అరేబియన్ కంట్రీస్ కి ఒక దేశపు రాజు అన్నమాట ఈయన. అయినా కూడా ఇక్కడికి వచ్చేసరికి చాలా తగ్గించుకున్నారు కదా. అలాగే ఏసీ కొరకు ఆయన ఏం గిఫ్ట్ తెచ్చారు అని అంటే గోల్డ్. ఇక్కడ కనిపిస్తుంది కదా గోల్డ్, గోల్డ్ పట్టుకొచ్చారనమాట. గోల్డ్ ఎందుకు పట్టుకొచ్చారు అని అంటే చాలా విలువైంది. ప్రపంచంలో మనకి ఏది కూడా గోల్డ్ కంటే మించింది లేదు కదా. కాబట్టి గోల్డ్ ఆయన ఆయన దగ్గర ఉంది, చాలా ఉంది, దానిలోంచి చాలా చాలా ఆయన పట్టుకొచ్చారనమాట. సరే, అయితే ఇంకా మిగతా వాళ్ళు ఏం తెచ్చారో చూద్దామా పిల్లలు? మీరు గుర్తుంచుకోండి ఎవరెవరు ఏం తెచ్చారో. ఓకే, క్యాస్పియర్, క్యాస్పర్ ఏం తెచ్చారో చూద్దాం. ఈయన గ్రీన్ క్లోక్ వేసుకున్నారు, గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి పెద్ద గౌను, అంటే లోపల ఉంటాయి పొడవుగా అంగెల్ లాంటివి, మళ్ళీ పైన ఎక్స్ట్రా వేసుకుంటారు అనమాట. అది రాయల్టీకి వాళ్ళకి గుర్తుగా ఉంటది. అయితే ఈయన ఏంటి, ఈయన ఎలాగుంది అని అంటే గోల్డ్ క్రౌన్ ఒకటి ఉంటది ఆయనకి. ఎప్పుడు కూడా ఒక కిరీటాన్ని, బంగారంతో చేసిన కిరీటాన్ని పెట్టుకొని ఉండేవారు. దాని మీద గ్రీన్ జ్యువెల్స్ ఉండే అనమాట. అలాంటి అంటే ఒక గొప్ప వ్యక్తి అనేది మనకి ఈయన వస్త్రధారణ బట్టి మనకు తెలుస్తాం. ఈయన ఎక్కడున్నాడు, షేబా దేశానికి రాజు. చూడండి ఎంత గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారో. ఈయన ఫ్రాంకిన్సెన్స్ అనేది తీసుకొచ్చారు, సాంబ్రాణి, మనం తెలుగులో సాంబ్రాణి అని చెప్పుకుంటాం. అయితే ఇందాక మనం చెప్పుకున్న మెల్కియర్ గోల్డ్ తెస్తే ఈయన సాంబ్రాణి తెచ్చారు. అయితే ఈయన ఎందుకు తెచ్చారు అనేది నేను మీకు చెప్తాను. సాంబ్రాణి గురించి మనం నేర్చుకునేటప్పుడు ఏమి నేర్చుకుంటున్నాం దానిలో మనం కోరాహు దగ్గర కానీ ఆ లెసన్ లో కానీ, మొన్న మనం ఉజ్జయ లెసన్ లో కానీ ఒక ధూపం వేశారనేది చెప్పుకున్నాం కదా. ఆ ధూపంలో అప్పుడు ఏం చెప్పాను నేను, నిప్పు ఉండాలి, ఆయిల్ ఉండాలి, ఉండాలని చెప్పుకున్నాం కదా, పాత్ర ఒకటి ఉండాలి. దాన్ని వెలిగించినప్పుడు ఒక ధూపం వస్తుంది. ఆ ధూపాన్ని మనం బలిపీఠం దగ్గర కానీ దేవుణ్ణి ఆరాధించే సమయంలో కానీ వెలిగిస్తారని చెప్పుకున్నాం. అలాంటి దాన్ని ఇక్కడ క్యాస్పర్ తీసుకొచ్చారనమాట. సరే, మూడో వ్యక్తి మనం చూద్దాం, బెల్తాజర్. బెల్తాజర్ ఈయన ఎలా ఉన్నారని అంటే బ్లాక్ బియర్డ్ తోటి ఉన్నాడు. అంటే బ్లాక్ బియర్డ్ అంటే మనకి ఏమర్థం అవుతుంది, ముసలివాడు కాదు. అంటే ఏంటి, యవనంలో ఉన్నా కూడా ఎంతో దూరం ప్రయాణం చేయడానికి చాలా సహనంతో వచ్చాడు, యాంగ్జైటీగా వచ్చాడు. అసలు ఏముందలే ముసలోళ్ళు ఏదో చూసుకుంటారులే, నేను కూడా వెళ్ళాలి ఏంటని అనుకోలేదు ఈయన. కాబట్టి ఆయన చాలా సంతోషంగా వస్తా ఉన్నారు. ఆయన ఏం డ్రెస్ వేసుకున్నారో చూడండి పిల్లలు, పర్పుల్ క్లోక్, ఊదారంగు. మనం ఊదారంగు గురించి నేర్చుకున్నాం కదా, ఊదారంగు తోటి చేయబడిన పెద్ద గౌన్ ఆయన వేసుకున్నారు. అలాగే ఈయన ఈజిప్ట్ కి రాజు కాబట్టి ఈయన కూడా చాలా చాలా సంతోషంగా, చాలా యాంగ్జైటీగా, నేను చాలా తొందరలో చూడాలి దేవుణ్ణి, రాజుని నేను తొందరలో చూడాలి, ఎక్కడో రాజు పుట్టాడు, ఇంత గొప్ప స్టార్ వచ్చింది అని అంటే అసలు ప్రపంచంలోనే ఇలాంటి వింత మళ్ళీ ఎప్పుడు జరగలేదని చెప్పి చాలా యాంగ్జైటీగా వీళ్ళందరూ వచ్చారు. ఈయన వచ్చినప్పుడు మే అనే దాన్ని పట్టుకొచ్చారు, అంటే బోళాన్ని ఈయన పట్టుకొచ్చారు. ఇవన్నీ కూడా వంటల మీద వేసుకొచ్చారు పిల్లలు, మోసుకొని వచ్చారు పిల్లలు. అంటే ఎంత పట్టుకొచ్చారో చూడండి. మనకి ఎగ్జాంపుల్ కి చిన్న చిన్నగా నేను మీకు చెప్తాను అనమాట, చూపించాను. అలాగే ఈ మూడిట్లు కూడా మనం చెప్పుకోవడానికి ఎలా చెప్పుకుంటాము అని అంటే బైబిల్ పరంగా స్పిరిచువల్ గా మనం చెప్పుకుంటే గనక హోలీ గిఫ్ట్స్ అని మనం చెప్పుకోవచ్చు. హోలీ గిఫ్ట్స్ ఇక్కడ నేను మీకు రాసాను చూడండి, మెల్కియర్ గోల్డ్. గోల్డ్ని మనం ఇక్కడ ఆయన తెచ్చాడు ఎలా అని చెప్పుకుంటున్నాం, ఆ రాజులకు రాజు పుట్టాడు కాబట్టి రాజుకి నేను బంగారం ఇచ్చి నాకు నేను సాటిస్ఫై అవ్వాలి కాబట్టి నేను అలాగ ఇవ్వాలి, ఆయన రాజులకు రాజు అని చెప్పి ఇంత గొప్ప జ్ఞాని ముందుగానే గ్రహించాడు ఆ నక్షత్రం చూడటం వల్ల. అలాగే క్యాస్పర్ ఏం చేశాడు, ఫ్రాంకిన్సెన్స్ చూశాడు, తీసుకొచ్చాడు సాంబ్రాణి. ఎందుకు సాంబ్రాణి తీసుకొచ్చాడంటే మనం ధూపం గురించి చెప్పుకుంటున్నాం కదా, ధూపం దేవాలయాల్లో వాడినప్పుడు ఆ ధూపము అక్కడ నైవేద్యంగా దేవునికి వెళ్ళొద్దని మనం చెప్పుకుంటాం. అది ఏంటి అని అంటే అప్పటి వరకు మన మనసులో ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ కానీ ఇవన్నీ పోయి చాలా ప్లెజెంట్నెస్ తోటి మనం దేవుణ్ణి అక్కడ ఆరాధించవచ్చు అనమాట. ఆ స్మెల్ అలాంటిది చాలా ఏమంటారు ఫేమస్ అరోమా అనమాట అది. కాబట్టి అలాంటి ఒక చక్కటి వాసనతో వచ్చేదాన్ని, ఒక వర్షిప్ చేయడానికి ఉపయోగించే దాన్ని క్యాస్పర్ తీసుకురావటం జరిగింది. మరి ఇక్కడ బెల్తాజర్ ఉన్నాడు, ఈయన మెర్ అనే దాన్ని తీసుకొచ్చాడు. అది ఏంటి అని అంటే బోళము మరణానికి గుర్తు.
ఈయనకి కూడా తెలిసింది, క్యాస్పర్కి అర్థమైంది దేవుడు ఎంత ఆరాధించేవాడు, ఆరాధించాలి మనం ఆయన్ని అనేది అతనికి పూర్తిగా తెలిసింది. అలాగే బెల్తాజర్కి ఏమర్థమైంది, ఈయన మన కొరకు పుట్టాడు మన కొరకు చనిపోతాడు అనే విషయం కూడా చెప్పారు. కాబట్టి బెల్తాజరు బోళాన్ని తీసుకొచ్చాడు. చూసారా పిల్లలు, కాబట్టి ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకుందాం, మనం వీటి విషయంలో ఆలోచిద్దాం. మనం ఇవన్నీ కూడా చూసి ఏమి నేర్చుకోవాలంటే ఇవ్వటం నేర్చుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఎంత గొప్ప గొప్ప రాజులైనా కూడా వాళ్ళు ఒంటల మీద ఎంతెంతో దూరాలు, తూర్పు దేశం నుంచి ఒకళ్ళు, ఇంకో దేశం నుంచి ఒకళ్ళు, ఇంకో దేశం నుంచి ఒకళ్ళు, అలా ప్రయాణాలు చేసి మొత్తానికి ఇక్కడికి చేరుకున్నారు. కాబట్టి అంత గొప్ప ఇచ్చే మనసు వాళ్ళకు ఉన్నప్పుడు మనం కూడా ఇతరులకు ఇవ్వటం లేకపోతే దేవునికి ఇవ్వటం అనేది మనం చెయ్యాలి కదా పిల్లలు. మరి ఇక్కడ మనం చూస్తే మనం దేవునికి ఏమిస్తున్నాం కదా, మనం దేవునికి ఏమి ఇవ్వాలి, స్తుతులు చెల్లించాలి కదా. ముందుగా మనం స్తుతి చెల్లించాలి. అక్కడ మనం క్యాస్పర్ ఏం చెప్తున్నాడు, ధూపం వేయాలి పరలోక రాజ్యానికి. మన ప్రార్థనకు ధూపం వల్లే వెళ్ళాలంట. అలాగే మనం ఏసయ్యని ఎప్పుడు కూడా రాజులకు రాజులాగా మనం, ఆయన మనకి గొప్ప రాజు కాబట్టి ఆ రాజును మనం ఎప్పుడు కూడా స్తుతించాలి, ఆయనకి ఇవ్వాల్సిన హై ప్లేస్ మనం ఎప్పుడు కూడా ఇవ్వాలి. అలాగే బెల్తాజర్ ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తు మరణం గురించి అతను ముందుగానే గ్రహించాడు కాబట్టి మరణ సమయంలో బోళాన్ని ఉపయోగించి ఆ డెడ్ బాడీస్ స్మెల్, బ్యాడ్ స్మెల్ రాకుండా ముందుగా దాన్ని జాగ్రత్త పరచటానికో లేకపోతే స్నానం చేసిన తర్వాత మనం పౌడర్లు సెంట్లు అన్ని రాస్తుంటారు కదా, అక్కడ ఈ బోళాన్ని ఉపయోగించి ఆ మొత్తం ఒంటికంతటికి పూసి దాని మీద వస్త్రాలు వేస్తారంట. అప్పుడు బాడీ తొందరగా పాడవకుండా ఉంటది అనమాట డెడ్ బాడీ. అలాగా నికోదేము కూడా ఇక్కడ 150 సేర్లు తీసుకొస్తాడు యేసుక్రీస్తు చనిపోయినప్పుడు, దానిలో అపరంచి కలిపి తీసుకొస్తాడు. అప్పుడు ఏసైకి అది ఏసైని సిలువ మీద నుంచి దించిన తర్వాత శుభ్రం చేసేటప్పుడు ఈ బోళమును వాడి అప్పుడు గుహలు అది సమాధిలో పెట్టారనమాట. కాబట్టి పిల్లలు మరి మనమేం చేయాలి, మరి వీళ్ళందరూ చాలా ఆలోచించారు, గొప్ప జ్ఞానవంతులు కాబట్టి దేవుని కొరకు వాళ్ళు ఏం పట్టరావాలి పట్టుకొచ్చారు. మరి మనకి దేవుడు గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు కదా, కాబట్టి ఆ జ్ఞానంతో మనమేం చేయాలి, దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి పిల్లలు మనం ఏసై విషయంలో ఎలాగుంటున్నాం, ఏసైకి ఇవ్వాల్సింది మనం ఇస్తున్నామా, మనం ఏమి ఇవ్వాలి ఏసైకి. మనం బంగారం పట్టుకెళ్ళిస్తే ఏసై తీసుకుంటారా, సాంబ్రాణి బౌలం పట్టుకెళ్తే ఏసై తీసుకుంటారా, అవన్నీ ఏసైకి అక్కర్లా. మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా స్తుతులు చెల్లించాలి ఆయనకి. అదే గొప్ప ధూపం లాగా వెళ్తుంది ఏసయ్య దగ్గరికి. ఏసయ్య నా ప్రార్థన ధూపం లాగా తీసుకొని నీ సన్నిధికి చేర్చు ఏసయ్య అని చెప్పేసి మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. కాబట్టి మనం ప్రార్థన చేసే విధానం, మనం మాట్లాడే విధానం ఇవన్నీ కూడా చాలా చక్కగా జాగ్రత్తగా ఉంటే అదే మనకి ఏసయ్య, మనం ఏసయ్యకి ఇచ్చే గిఫ్ట్. కాబట్టి పిల్లలు ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు మనం ఈ మీకు చిన్నగా అర్థం అవటం కొరకు మెల్కియర్ ఏం తీసుకెళ్లాడు, క్యాస్పర్ ఏం తీసుకెళ్లాడు, అలాగే బెల్తాజర్ ఏం తీసుకెళ్లాడు, ఇవన్నీ మనం చూద్దాం ఇప్పుడు. ఓకే పిల్లలు, ఒక్కసారి కంఠద్వాక్యం చూడండి, కంఠద్వాక్యం రాసుకోండి, నేను మీకు హోంవర్క్ చూపిస్తాను. పిల్లలు కంఠద్వాక్యం చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. మనకి జ్ఞానం కావాలి, లోకంలో ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు, వేట దగ్గరికి వెళ్ళాలి, వేట దగ్గరికి వెళ్ళకూడదు, ఏమి ఉపయోగించాలి, ఏమి ఉపయోగించకూడదు, ఏది చదవాలి, ఏది చదవకూడదు, అన్ని విషయాల్లో కూడా మనకి ముందు జ్ఞానం కావాలి. ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు అనే జ్ఞానం మనకుంటే గనక మనం చాలా విషయాల్లో మనం ఎదుగుతాం, దేవుని ఆశీర్వాదంతో ఎదుగుతాం. ది ఫియర్ ఆఫ్ ది లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే దేవుని ముందు మనం జ్ఞానం అడగాలి. ఆ జ్ఞానం ఎలాగొస్తుంది అంటే మనం ఎప్పుడైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడు ఆయన మనకి జ్ఞానం ఇస్తారు. నేను నా దారిలో నేను ఉంటాను ప్రభువా, నువ్వు నాకు జ్ఞానం ఇచ్చేయానంటే దేవుడు ఒప్పుకుంటాడా, దాన్ని దేవుడు వింటాడా, నేను నీ దారిలోకి రానేసయ్యా కానీ నువ్వు జ్ఞానం నాకు ఇచ్చేయంటే కరెక్టా, అది కాదు కదా. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే ఆయన యందు భయము భక్తి కలిగి ఉండాలి, అప్పుడు ఆటోమేటిక్ గా ఆయన జ్ఞానం మనకి వస్తుంది. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న దాన్ని బట్టి మనం గొప్ప గొప్ప జ్ఞానులు అవ్వక్కర్లేదు, కానీ దేవుని జ్ఞానం మనకి కావాలి. ఈ లోకపు జ్ఞానం కాదు మనం అడగాల్సింది, దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే ఆయనే జ్ఞానం ఇస్తారు మనకి. కాబట్టి అలాంటి జ్ఞానాన్ని మనం పొందుకుందాం పిల్లలు. ఇప్పుడు నేను ఒకసారి మీకు చూపిస్తాను చూడండి,
మీకు నేను బంగారము సాంబ్రాణి బోళం చూపించిన ఓకే చూడండి ఇదిగో పిల్లలు బంగారం అతిగో పిల్లలు ఉందా మీ దగ్గర ఇంత బంగారం ఉందా మరి బంగారం కదా బాబోయ్ శవకో అంత బంగారమే ఓ మీ అందరికి మనందరికి తీసినప్పుడు నేను తెచ్చేస్తాను అందరం తీసేసుకుందాం అమ్మో మేము అందరం వచ్చేస్తాం ట్రైన్ బుక్ చేసే మనకి చూడండి ఎంత బంగారం మరి ఓకే పిల్లలు మరి సాంబ్రాణి సాంబ్రాణి పొగ చూడండి ఎలా వస్తుందో సూపర్ సూపర్ వెనకాల ఏమైనా బ్లాక్ ఉంటే పొగ కనిపిస్తుందేమో వెనకాల డార్క్ కలర్ ఉంటేనే కనిపిస్తుంది పొగ మంచి స్మెల్ వస్తుంది రూమ్ నిజంగానే వస్తుంది స్మెల్ దగ్గు కూడా వచ్చేస్తుంది ఓకేనా పిల్లలు ఇదిగో మరి ఉజ్జయ ఇలాంటిదే యాజకులు పట్టుకోవాలని అంటే ఆయన పట్టేసుకున్నాడు ఆ రోజు వెళ్ళి కాబట్టి దేవుడు మొత్తేశాడు కదా అలాగే కొనేద్దాం చూసారా పిల్లలు ధూపం ఎలా వస్తుందో మనం ప్రార్థన చేస్తే ఇప్పుడు ఓకేనా పిల్లలు అర్థమైందా దీన్ని ధూపం అంటాం కదా ధూపం మీకు వస్తుంది ఇలా పొగ వస్తుంది కదా ధూపార్తి ఓకే పిల్లలు మరి ఇంకొక ఆయన బోళం తెచ్చాడు కదా బోళం దీనిలో ఉంది చూపించట్లేదు చాలా బాగుంది అసలు బాక్స్ కూడా అలాగే ఉంది అక్క బోళం మరి జ్ఞానుంది పిల్లలందరూ అలాగే చూస్తున్నారు అక్క మీరు ఎప్పుడు ఇస్తారు అసలు ఇలా ఇసిరేస్తాను పట్టుకుందామని చూస్తున్నాను నిమ్మక్క చాలా రెడీగా ఉంది బ్లెస్సీ కావాలా ఇంకెవరో చేతులు చాపుతున్నారు ప్రిస్కిల్లా పెర్సిస్ చేతులు చాపేస్తుంది అందరికి కావాలా అందరు ప్రార్థన చేసుకుందాం మనందరం కూడా ఏసైకి బంగారం సాంబ్రాణి బోళం ఇద్దాం ఓకేనా పిల్లలు ఓకే పిల్లలు బాగా నేర్చుకున్నారా లెసన్ అర్థమైందా అక్క మా పిల్లలు ప్రశ్నలు అడిగి చెప్తారా అడుగు నువ్వు చెప్తారా మీరు అడుగు ఎంత మంది వెళ్ళారు ఏసైని చూడటానికి వావ్ ముగ్గురు వెళ్ళారా చాలా మంది వెళ్ళారు కానీ ముగ్గురు పేర్లే మనకి ముగ్గురు పేర్లు మనకి హైలైట్ అయినాయి ఓకే ఎందుకు అని అంటే వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ అలాంటివి ఇంకా చాలా మంది వెళ్ళారు వెనకాల వెళ్ళారు కానీ ఇక్కడ బంగారము సాంబ్రాణి బోళం అనేది స్పిరిచువల్ గా వాటికున్న మీనింగ్ బట్టి మనం ప్రతి క్రిస్మస్ లో గాని బైబిల్లో గాని ముగ్గురు పిల్లలు మరి ఆ జ్ఞానులు ఎలాగొచ్చారు బెత్లహేమ్ వరకు బెత్లహేమ్ లో ఏసే పుట్టాడు అక్కడ వరకు ఎలాగొచ్చాడు చూపించండి ఎలా వచ్చాడు మీరు చూపించండి బ్లెస్సీ నువ్వు చూపించు చూపిస్తుంది చూపించు అక్కడెక్కడో చూపిస్తుంది అంటే ఏంటి పైన ఏముంటాయి ఆహా రాస్తున్నారా ఓకే ఓకే క్యామిల్ మీద వచ్చారా ఓకే దేన్ని చూస్తూ వచ్చారు
స్టార్ చూపి ఓ వెరీ గుడ్ అది స్టార్స్ మిల్క్ మిల్క్ అంటాడు ఎన్ని స్టార్స్ చూపించిన దారి ఎన్ని స్టార్స్ దారి చూపించినాయి ఓ వెరీ గుడ్ భలే వినేశారా ఎక్కడికి వచ్చారు వీళ్ళందరూ బెత్లహేమ్ కి వచ్చారు ఎవరిని కలిసారు వచ్చి ఎవరిని కలిసారు ఒకసారి వాళ్ళని కొంచెం అన్యూట్ చేయండి రా పాపం వాళ్ళు ఏదో చెప్తున్నారు ఒక్కసారి పేర్లు ఎవరు చెప్తారు మిల్కియార్ చెప్పు కాస్పర్ మీలోని చెప్తాను అంటుంది కాస్పర్ అమ్మా బ్లెస్సింగ్ మీలోని నువ్వు చెప్పు కాస్పర్ బల్తాజర్ ఓకే వెరీ గుడ్ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఇంకెవరు చెప్తారు మీకు ఎవరు వస్తే వాళ్ళు ఇలా చేయి చూపించండి కాస్పర్ ఎలా ఏం తీసుకొచ్చాడు ఎవరు చెప్పారు మిలోని చెప్పిందా ఓకే ఓకే మెల్కియార్ ఏం తెచ్చాడు చెయ్యి చూపించాడు నాకు అభిషయ గోల్డ్ వెరీ గుడ్ బెల్తాజర్ ఏం తీసుకొచ్చాడు షారోన్ అయితే ఇప్పుడు గోల్డ్ ఎవరు తెచ్చారు అనుకున్నాం మిల్కియార్ ఓకే మరి ఎందుకు తెచ్చాడు అనుకున్నాం ప్రపంచంలో గోల్డ్ కి చాలా వాల్యూ ఉంది కదా సొలొమోను దేవాలయాన్ని కట్టించాడరా యెరూషలేము లో మొత్తం బంగారమే ఉంటది అక్కడ బలిపీఠం ఏంటి అన్ని ఇంకన్నీ ఏది చూసినా కూడా గోల్డ్ కాబట్టి అంత విలువైంది ఆ దేవునికి ఇవ్వాలి అని చెప్పి ఆయన తీసుకొచ్చాడు ప్లస్ కింగ్ ఆఫ్ కింగ్స్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ కదా ఏసయ్య కాబట్టి అలా తీసుకొచ్చారు సరే మరి అయితే బోళం దేనికి గుర్తు అని చెప్పాను అక్క నేను చెప్తా అక్క ఎవరెవరు సాత్విక్ చెప్పు అక్క బోళం అంటే సాంబ్రాణి అక్క అర్థం కాలేదు సరే బోళం వేరు సాంబ్రాణి ఎవరు అర్థం కాలేదు ఎవరు అడుగుతున్నారు మరి ఎక్కడ ఎవరు అడుగుతున్నారు సింపుల్ ఆఫ్ డెత్ సింపుల్ ఆఫ్ డెత్ డెత్ ఎవరి డెత్ సింపుల్ ఆఫ్ డెత్ దేవుని మన కొరకు పుట్టారు మన కొరకు మన పాపముల కొరకు ఆయన సిలువ వేయబడతారు చనిపోతారు అనేదానికి గుర్తుగా తీసుకొని వచ్చారు కదా సరే ఇంకా వాళ్ళు వచ్చి చాలా బాధపడుతూ నమస్కారం పెట్టారా ఎలా వాళ్ళు అక్కడికి వచ్చారని చెప్పాను అక్క వాళ్ళు హ్యాపీనెస్ తో వచ్చారు అక్క జాయినెస్ అండ్ హ్యాపీనెస్ ఓ సాత్విక్ వెరీ గుడ్ చాలా కదా అసలు ఎంత అంటే వాళ్ళు గంతులు వేసుకుంటూ వచ్చేసారు అందులో ఎవరైనా పెద్దోళ్ళు ఉన్నారా అందరు చిన్న చిన్న వాళ్ళ మెల్కియార్ ఎలాగున్నాడు ఆయన బియార్డ్ ఎలాగుందాయింది హెయిర్ ఎలాగుంది వైట్ అంటే ఏంటి ఓల్డ్ ఏజా యంగ్ ఏజా ఓల్డ్ ఏజ్ జాయ్ చెప్తున్నాడు చూడు జాయ్ చెప్తున్నాడా నిమి నీకైతే చెప్పు జాయ్ నువ్వు చెప్పు రూత్ అండ్ జాయ్ రూత్ అండ్ జాయ్ ఓల్డ్ ఏజ్ ఏం పట్టుకొచ్చాడు ఆయన బంగారం నీకు కావాలా మెలకలు తిరుగు కావాలి కదా జాయ్ ఆ జ్ఞానులు వైజ్ మెన్ ఎలా వచ్చారు ఇక్కడికి ఏం చూసుకుంటూ వచ్చేసారు చెప్పు ఏసఐ దగ్గరికి గట్టి చెప్పు స్టార్
నానా అన్మ్యూట్ చేసుకో. స్టార్ ని చూసుకుంటూ వచ్చారా? అమ్మో ఎంత మంది వచ్చారు ఏసై దగ్గరికి ఇక్కడికి? మూడు. ఏసై దగ్గరికి రాకముందు ఎక్కడికన్నా వెళ్ళారా వాళ్ళు? ఎక్కడికి వెళ్ళారు? అమ్మో హేరోద్ రాజు ఏమైనా నీ దగ్గర ఉన్న బంగారం బాక్స్ అంతా వాళ్ళకి ఇచ్చేయాలక్క. జాయ్ ఏమో వద్దంటున్నాడు, అంతా అక్కకి ఇచ్చేయమన్నాడు. ఎంత ప్రేమో చూడువారు అక్క అంటే. అదేం లేదక్క, బాగా కొడతాడు వాడు. జాయ్ మరి ఈరోజు కంఠద వాక్యం చూసావా? చెప్పగలరా మీరు? చెప్పు. ప్రొవెర్బ్స్ డిఫరెన్స్ చెప్పు. సామెతలు 9వ అధ్యాయము 19, 9, 10 వాక్యం చెప్పే, వాక్యం చెప్పు. 9, 10 ఓకే ఓకే. ద్రాక్షావల్లిని ఓకే. మరి ఇప్పుడు ఇదంతా విన్నారు కదా, మరి మనం లెసన్ అయిపోయినాక ప్రార్థన చేసుకుంటే ఏసవన్నీ కూడా మనకు అన్ని గుర్తుండేలా చేస్తారు కదా. మరి ప్రార్థన చేసుకుందామా? చేసుకున్నాక హోంవర్క్ చెప్తాను మీకు. ఓకేనా? మరి చేతులు జోడించేయండి అందరూ. అందరు చేతులు జోడించండి. ఏసయ్య మాకు మంచి విషయం చెప్పారు ఏసయ్య, మా దగ్గర ఉన్నది మేము ఇతరులకు ఇవ్వాలి ఏసయ్య, మాకు అది నేర్పించారు ఏసయ్య అని చెప్పి థ్యాంక్స్ చెప్దాం. మనం ఏసయ్యకి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలి? అన్నిటికీ మనం థ్యాంక్స్ చెప్తే అదే పరలోక రాజ్యానికి ఒక ధూపంలాగా వెళ్ళిపోద్ది పిల్లలు. మనం గాలి పీలుస్తున్నామంటే థ్యాంక్స్ చెప్పాలి, వాటర్ తాగుతుంటే థ్యాంక్స్ చెప్పాలి, భోజనం తింటుంటే థ్యాంక్స్ చెప్పాలి, ఇంట్లో హ్యాపీగా ఏసీ రూమ్స్ లో ఉంటున్నాం, ఫ్యాన్స్ కింద ఉంటున్నాం, మంచి మంచి బిల్డింగ్స్ లో ఉంటున్నాం. మరి అంత కూడా చాలా మందికి లేవు కదా పిల్లలు. మనం ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి. ఓకేనా? కళ్ళు మూసుకుందామా పిల్లలు? ఓకే పిల్లలు. ప్రేమ గల తండ్రి ఏసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి మరి ఇంతవరకు కూడా నాయన, మరి ప్రముఖమైన జ్ఞానులు, ముగ్గురు జ్ఞానులు నీ దగ్గరకు ఎలా వచ్చి ఉన్నారో, వాళ్ళు ఎంత నీ దగ్గర తగ్గించుకొని సాగిలపడి వాళ్ళు నీ దగ్గర స్తుతులు చెల్లించి ఎంత ఆనందించారో మేము చూసి ఉన్నాం ప్రభా. ఏసయ్య మరి ఈ రోజు మీరు మాకు ఎందుకు నేర్పించి ఉన్నారో ఈ లెసన్ బట్టి నీకు వందనాలు ప్రభా. మేము కూడా నిన్ను ఎంత హెచ్చైన స్థితిలో ఉంచాలో నేను మరి ఆ రోజు ప్రభా, మరి నీ దగ్గరకు వచ్చిన అంత పెద్దవాళ్ళు కూడా ప్రభా నీ సన్నిధిలో మోకరించారు నాయన, నీ సన్నిధిలో తగ్గించుకున్నారు ప్రభా. మేము కూడా మీకు ఉన్నత స్థితి ఇచ్చి మమ్మల్ని మేము నీ సన్నిధిలో తగ్గించుకున్నట్టు మీరు మాకు నేర్పించు ఏసయ్య. అందుకు నీకు వందనాలు ప్రభా. అలాగే నీ యందు మేము భయము భక్తి కలిగి ఉంటే ఈ లోకంలో గొప్ప జ్ఞానం మీరు ఇస్తారు ప్రభా. నీ దగ్గర మేము ఎలా ఉండాలో నీ జ్ఞానం మాకు ఇస్తారు. ఈ లోకంలో మేము ఎలాగుండాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదో, ఏది చూడాలో, ఏది చూడకూడదు, అన్ని విషయాలు మీరు మాకు జ్ఞానం ఇస్తానంటున్నారు ప్రభా. కాబట్టి మేము మీ సన్నిధిలో తండ్రి లోబడుతూ మేము మీ యందు భయము భక్తి కలిగి పెరుగుటలో కృప చూపించండి. బిడ్డలు అందరూ విన్నారు ప్రభా, వాళ్ళ చక్కటి ఆన్సర్స్ ఇస్తున్నారు నాయన. వాళ్ళకి ఇచ్చిన శ్రద్ధను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఎంత గొప్ప రీతిలో ప్రభు బిడ్డలు వింటున్నారు నాయన. వాళ్ళందరినీ నువ్వు వెంచుకున్నావు, మమ్మల్ని అందరినీ నువ్వు వెంచుకున్నావు నాయన. నీ గొప్ప ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ వాక్యము వాళ్ళ జీవిత కాలం అంతట్లో భద్రం చేయమని అడుగుచు, ఇచ్చిన సమయాన్ని మరింత దీవించమని అడుగుచు. యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొంచు నాము తండ్రి, ఆమేన్. సరే పిల్లలు, మనం ఏం చేద్దామంటే, మీకు ధూపం చూపించాను కదా, ఇలా ధూపంలోంచి ధూపార్తిలోంచి ధూపం వచ్చింది కదా, మీరందరూ అది బొమ్మ వేయగలరా, డ్రా చేయగలరా? చేస్తారా? నేను ఫోటో తీసి పెట్టాలా? ఏం చేస్తారు? నేను మీకు ఫోటో తీసి పెడతానే గ్రూప్ లో, మెమరీ వర్స్ రిఫరెన్స్ కూడా పెడతాను, అది చూసి వేద్దరు కానీ. ఆ ధూపం ఎందుకు వేయ, ధూపార్తి ఎందుకు వేయమంటున్నానంటే, దాన్ని చూసిన ప్రతిసారి మనకి అమ్మో ఏసైకి నేను స్తుతులు చెల్లించాలి, ఏసైకి నేను వందనాలు చెప్పాలి, అదంతా పరలోక రాజ్యానికి ఒక ధూపం వల్లే వెళ్ళాలి, నేను పరలోక రాజ్యానికి ధూపం పంపించాలి అని చెప్పి మనందరం ప్రతిరోజు గుర్తుంచుకుందాం పిల్లలు. ఓకేనా పిల్లలు? ఓకేనా? అందరు చూపించండి. ఓ వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు ఆల్, బాయ్ బాయ్. Okay.
సునీలక్క చెప్పరా మా పిల్లల్ని ఒకసారి పంపు కొట్టి లేపు పైకి థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క శ్యామలక్క మాకు చాలా మంచి నేర్పించారు చూసాను చాలా ఇక్కడ ఎవరో పంపు కొట్టడానికి రెడీగా ఉన్నారక్క ఒక్కసారి వాళ్ళు పంపు కొట్టిన తర్వాత చేద్దామే అలాగే అక్క ఇక్కడ ఎవరు పంపు కొట్టే వాళ్ళు రెడీగా ఉన్నారు చూడండి ఒకసారి జగరు బాబాయ్ బాగున్నారా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది బాబాయ్ మీరు ఓకే ఓకే పిల్లలు రెడీ అవుతారు పిల్లలు ఇంకొకసారి
పెట్టండి కుక్కుతో ఉప్పు కలిపి కూపెట్టండి ఏ ఐ అరచి ఓ ఓ ఔ చెప్పండి వెరీ గుడ్ పిల్లలు చాలా బాగా చేస్తున్నారు హలో అక్క సర్ప్రైజ్ రెడీగా ఉందక్క పంపు కొట్టాం కదా మరి పంపు కొట్టాక దాంట్లో గాలి తీసేస్తే వాళ్ళు కూర్చున్నారక్క అవును కదా పిల్లలు తీసి గాలి తీసేయండి మీరు ఓకే కూర్చోండి మీ కుక్క ఇప్పుడు మంచి చూపిస్తాను ఎవరు గీతలు పెట్టుకోండి రా గీతలు పెట్టుకోండి పిల్లలు మీకు సర్ప్రైజ్ చూడాలని లేదా నా నా యానోటేట్ పక్కన మూడు చుక్కలు ఉంటాయి చూడు యానోటేట్ పక్కన అది డిసేబుల్ చేసావు కదా ఓకే రైట్ పిల్లలు తక్కువ కూర్చున్నామా అందరం కూడా విందాము చూద్దాం పిల్లలు మా ఇంటికి వచ్చిన సర్ప్రైజ్ మీకు కూడా చూపించాలనుకుంటున్నా చూపించాలా వద్దా చూపించాలా అయితే చేతులు ఒకసారి మీ థమ్స్ అప్ చూపించండి ఒకవేళ మీరు అల్లర్ చేస్తే మాకు మరి ఇక సర్ప్రైజ్ మిస్ అయిపోతారు మీరు చూస్తున్నామా డాడీ మరి అక్కడ ఆ కొండ ఉంది కదా ఆ కొండ దగ్గర నుంచి ఇప్పుడు కొంచెం నాకు కొండ ఎక్కాలని ఉంది డాడీ వెళ్ళొద్దా వెళ్దామా ఇద్దరం కలిసి హలో వినపడుతుందా నాకు వినిపిస్తుంది అందరూ మ్యూట్ చేసేసుకోండి అమ్మ ఆల్ మ్యూట్ కొట్టే ఒక స్టార్ట్ చేసిన డాడీ మరి అక్కడ ఆ కొండ ఉంది కదా ఆ కొండ దగ్గర నుంచి ఇప్పుడు కొంచెం నాకు కొండ ఎక్కాలని ఉంది డాడీ వెళ్ళొద్దా వెళ్దామా ఇద్దరం కలిసి అక్కడికి అమ్మో వెళ్ళకూడదురా అక్కడికి ఆ కొండ మీద సింహాలు ఎలుగుబంట్లు అలాంటి జంతువులు చాలా ఉంటాయా చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడికి వెళ్ళకూడదు అది కాదు డాడీ మరి నాకు అక్కడికి వెళ్ళి ఆ కొండ మీద నుంచి ఈ ఊరంతా చూడాలని ఉంది డాడీ పైనుంచి చూస్తే వ్యూ చాలా బాగుంటుందంట డాడీ మా ఫ్రెండ్స్ పోల్ మంది చెప్పారు డాడీ నాకు అవునా బాగుంటుందిరా కానీ ఆ పైకి వెళ్ళేటప్పుడు పాములు సింహాలు టైగర్స్ ఇంకా బోల్డ్ వస్తాయిరా బాబు ఆ వచ్చాయనుకో నిన్ను తినేస్తాయిరా అందుకని అక్కడికి వెళ్ళకూడదు మనం చాలా భయంకరం ఉంటుంది రా అక్కడ అవునా అది కాదు డాడీ నాకు వెళ్ళాలని ఉంది సరే ఇంకోసారి వెళ్తానులే డాడీ ఇప్పుడు వద్దులే అయితే అరే నాన్న మరి నేను డ్యూటీకి వెళ్తున్నాను నువ్వు జాగ్రత్తగా ఇంట్లో ఉన్నావు ఓకేనా అలర్ట్ చేయకే మమ్మీని ఇబ్బంది పెట్టుకు హ్యాపీగా మంచిగా చదువుకొని మంచిగా ఆడుకో ఇంట్లోనే బయటికి మాత్రం వెళ్ళకూడదు ఓకేనా సరే డాడీ నేను బయటకి ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఆడుకుంటాను డాడీ టీవీ చూసుకుంటాను డాడీ బాయ్ డాడీ బాయ్ బాయ్ నాన్న ప్లేస్ అంతా చాలా బాగుంది అరే ఏంటిది పా భలే ఉంది చెట్టు ఇంత పెద్ద చెట్లు ఉన్నాయో డాడీ అస్సలు మంచోడు కాదు అసలు ఇక్కడ అన్ని సింహాలు ఏవేవో ఉంటాయన్నాడు చూడు ఎంత బాగుందో ఇక్కడ ప్లేస్ అంతా వా చాలా బాగుంది ఇక్కడ అంతా అరే ఇదేంటి బటర్ఫ్లైస్ వా భలే ఉన్నాయి చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ నుంచి ఇంకా అలా అటువైపు వెళ్దాము ఇటు వెళ్దాం లేదు అటు ఇటు వెళ్దాం వెళ్దాం అటు వెళ్దాం
ఇంటికి తొందొస్తుంది, ఓ డాడీ వచ్చినట్టు ఉన్నారు. భలే వచ్చావు డాడీ, నువ్వు కూడానా? నేను వెళ్ళిపోయినాని నువ్వు కూడా వచ్చావు నాన్న కదా, నాకు తెలుసు డాడీ నువ్వు కూడా వచ్చిస్తావని. చూడు ఇక అంతా భలే ఉంది కదా, చాలా బాగుంది. చూడు డాడీ చూడు, ఏం మాట్లాడేది ఏంటి డాడీ? డాడీ వచ్చేసావా? చాలా థ్యాంక్స్ డాడీ. అమ్మో ఇక్కడ నిజంగానే పుల్లులు చూశాను. అమ్మో ఇంకా సింహాలు, ఎలుక బంట్లు, పావులు, బాబోయ్ చాలా ఉన్నట్టున్నాడు డాడీ ఇక్కడ. అమ్మో నాకు చాలా భయం వేస్తుంది డాడీ. థ్యాంక్ యూ డాడీ వచ్చినట్టు. ఇంటికి వెళ్ళిపోదాం డాడీ. పదిలేసి నేను నీకు చెప్పానా ఇక్కడుంటే చాలా భయంకరంగా ఉంటుందని? నువ్వు విన్నావా అసలు నా మాట? పద ఇంటికి వెళ్ళిపోదాం పద. ఇక్కడ ఇంకా ఇంకా బోల్డ్ అని తంతువులు ఉంటాయి, అవన్నీ మనల్ని మరి చంపేసేలోపు మన ఇంటికి వెళ్ళిపోదాం. ఓకేనా? ఇంటికి ఓకే నాన్న, ఇంటికి వెళ్ళిపోదాం పద. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోదామే. చెప్పానా నాన్న నీకు? చెప్పిన మాట వినకపోతే ఇలా అనేది జరుగుతుంది. అందుకే నువ్వు చెప్పిన మాట విని, తల్లిదండ్రులు పెద్దవాళ్ళు చెప్పిన మాట విని మరి మీరు ఎప్పుడు ప్రార్థన చేసుకో మంచున్నావు. ఏసీ నీకు సహాయం చేస్తావు. ఇప్పుడు ఏసీ నీకు సహాయం చేశారు కాబట్టి ఆ సింహాలు ఎలుక బంట్లు అవి నేను చేయలేదు తెలుసా? ఓకేనా? మరి ఈరోజు నుంచి నువ్వు మంచిగా ప్రార్థన చేసుకుని చెప్పిన మాట విన్నావుకో, ఏసీ నీకు ప్రతిసారి హెల్ప్ చేస్తారన్నమాట. అందుకే నువ్వు చెప్పిన మాట విన్నా. ఓకేనా? మరి ప్రార్థన చేసుకుందామా? ఏసీ ఈరోజు నువ్వు చాలా కాపాడారు కదా, అందుకే ఏసీకి థ్యాంక్స్ చెప్దాం. ఓకేనా? ఓకే పిల్లడు, ఓకే ప్రేర్ చేసుకున్నాను. ఏసయ్య ఇంతవరకు నన్ను కాపాడినందుకు వందనాలు ఏసయ్య. మరి ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు నేను చేయనేసయ్య. మమ్మీ డాడీ వాళ్ళు చెప్పిన మాట నేను వింటాను ఏసయ్య. ఇంకెప్పుడు అలర్ట్ చేయకుండా బుద్ధిగా ఇంట్లో కూర్చొని మీకు మాటలు వాక్యాలు అవి వింటాను ఏసయ్య. సండే స్కూల్ ప్రోగ్రామ్ కూడా రోజు చూస్తాను ఏసయ్య. మీరే నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ ఏసయ్య. ఏసునామంలో అడుచున్నాం మా పని తండ్రి. ఆమే. డాడీ నాకు ఇప్పుడు చాలా సంతోషం ఉంది డాడీ. హ్యాపీగా అక్కడ నుంచి తప్పించుకొని బయటకు వచ్చేసాను డాడీ. థ్యాంక్ యూ డాడీ. ఓకే పిల్లలు, బాగున్నా పిల్లలు? చూసారు కదా మరి ఓకే పిల్లలు, మరి చూసారు కదా? అమ్మో ఇంకేమన్నా ఉందా? ఎక్కు పని తినేసి ఉంటే ఏమైపోనో. మా బాబోయ్ అక్క నాకు భయం వేసిందా? నాకు చాలా భయం వేసింది. చూస్తే అసలు నిజంగా చెప్పిన మాట వినకుండా అలా వెళ్ళడం వల్ల మీద అంత ప్రమాదం వచ్చింది. ఈ రోజు మీ సంగతి చెప్పకపోతే మేము అలాగే చేసేవాళ్ళు కదా. అక్క బాబోయ్ ఇంకేనక్క, మనం తల్లిదండ్రులు చెప్పిన మాట ఎప్పుడు వినాలి. వినకుండా వెళ్ళిపోతే ఇలానే జరుగుతుంది అక్క. నీకెలా తెలిసింది? నీకు ఈ మాట ఎలా తెలిసింది? అక్క మరి నేను రోజు సండే స్కూల్కి వెళ్తున్నాను కదా, అక్క వాళ్ళు రోజు చెప్తున్నారక్క నాకు ఎలా ఉండాలో. బాగా నేర్చుకుంటున్నానక్క. పిల్లలు సండే స్కూల్కి వెళ్ళడం వల్ల మమ్మీ డాడీతో ఎలా ఉండాలి, ప్రార్థన ఎలా చేసుకోవాలి, వాక్యం ఎలా నేర్చుకోవాలి నేర్చుకుని అన్ని చెప్తున్నారు పిల్లలు. అందుకే మీరు రెగ్యులర్ గా సండే స్కూల్కి రండి. ఈరోజు మంచి విషయాలు మనం నేర్చుకున్నాం కదా పిల్లలు. నిజంగా డాక్టర్ బాబా ఈ రోజు మా పిల్లలకి ఎంత మంచి మాటలు చెప్పావు. నువ్వు ప్రతిరోజు రా బాబా ఇక్కడికి. పిల్లలు అడగండి, మీరు బాబాయ్ రండి బాబాయ్ అడగండి పిల్లలు. ప్రతిరోజు వస్తే బాబాయ్ మన బోర్డు మంచి మాటలు చెప్తారు కదా పిల్లలు. అదేనా మా పిల్లలకి మరి ఏమన్నా చెప్పమని బాబాయ్. ఓకే మరి పిల్లలు, ఇదంతా మరి ఇన్ని రోజులు మరి ఎన్ని రోజులు అయింది కదా, ఆల్మోస్ట్ 50 డేస్ అక్క, 60 డేస్ కంప్లీట్ చేస్తున్నా. ఇన్ని రోజులు లాక్డౌన్ లో మరి చాలా బాగా జరిగింది. మరి ఇన్ని రోజులు నాకైతే అసలు చాలా సంతోషంగా ఉందక్క. మరి ఇంకా ఇంకా మరి మంచిగా మరి ఆ తర్వాత కూడా ఇంకా May 31st కూడా లాక్డౌన్ ఎక్స్టెండ్ అయితే మరి ఇంకా కంటిన్యూ చేద్దాం. మరి వీళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా హోంవర్క్స్ చేస్తూ చాలా బాగా చేస్తున్నారు.
ఇంకా మంచిగా చేసి మీ తల్లిదండ్రులు చెప్పిన మాట వింటూ అలర్ట్ చేయకుండా మంచిగా హోంవర్క్ చేస్తూ మంచిగా చేస్తారని నేను చాలా ఆశతో చూస్తున్నాను పిల్లడు. మరి మీకోసం మరి టీం అంతా కూడా మరి చాలా ప్రయాసపడుతున్నారు, మరి మీరు కూడా మంచిగా నేర్చుకోండి, దేవుళ్ళు బాగా ఎదగండి పిల్లలు. ఓకే పిల్లలు, చాలా సంతోషం. ఈ రోజు డాక్టర్ బాయ్ బాయ్ మన దగ్గరికి వచ్చి మంచి మంచి కబుర్లు చెప్పాడు కదా పిల్లలు. ఓకే మళ్ళీ రేపు కలుద్దాం, సర్ప్రైజ్ సార్. సరేనా, ఓకే డాక్టర్ బాయ్ బాయ్. ఓకే బ్లెస్ యు అక్క. సరే పిల్లలు, ఏం కాదు, మళ్ళీ మన జోకర్ బాబాయ్ వస్తారు. ఓకేనా? సరే, ఇంగ్లీష్ లో తెలుగులో లార్డ్స్ ప్రేయర్ ఎవరు చెప్తారో ఫాస్ట్ గా చెప్పండి. ఇంగ్లీష్ లో తెలుగులో లార్డ్స్ ప్రేయర్ ఇప్పుడు తెలుగులో లార్డ్స్ ప్రేయర్ ఎవరు చేస్తారు? అలంకృత ఆహ్లాదిత. తెలుగువా? ఓకే నాన్న. మరి ఇంగ్లీష్ లో? ఇంగ్లీష్ లార్డ్స్ ప్రేయర్ ప్రిస్కిల్లా చేస్తావా? అంకుల్ అమ్మ క్లోజింగ్ ప్రేయర్ మీలో ఎవరో ఒకరు చేయండి, సండే స్కూల్ టీచర్స్ అండ్ రిసోర్స్ పర్సన్స్. నిమ్మక్క అమ్మ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం అమ్మ. రాణి రాణి గారు ఉన్నారా ఒకసారి? హలో పిల్లలు, బాగున్నా కదా? ఈరోజు చాలా చాలా సంతోషం. ఒక్కసారి మనందరం కూడా ఇందాక గాల్లో తేలిపోయినట్టు అనిపించింది కదా పిల్లలు, ఒకసారి మళ్ళీ గాల్లో తేలిపోయి అప్పుడు ప్రార్థన చేసుకుందామా పిల్లలు? రెడీ స్టార్ట్. ఎంత మందికి ఇష్టంగా ఉంది ఉయ్యాలి ఇక్కడ? మరి రెడీ పట్టుకోండి, మరి గట్టిగా తాళు పట్టుకోండి, సరిగ్గా కూర్చోండి మీరు ఉయ్యాలని. ఓకే సునీల అక్క, మీరు అందరూ వస్తారా? వస్తామక్క. అడ్డో సిరి అక్క, సుష్మా అక్క, రెడీ గట్టిగా ఊపలు, మరి రెడీ స్టార్ట్ గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓ బాబోయ్ 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 అక్క, ఆపలే అక్క, ఆపలే బాబోయ్. పిల్లలు ఎంత బాగుంది కదా ఇవాళ. సరే సంతోషంగా ఉన్నాం మనం యేసు సన్నిధిలో. చిన్న ప్రార్థన చేస్తాం, ముగించుకుందాం పిల్లలు. ప్రార్థన 1, 2, 3. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రభా, మా తండ్రి మహోన్నతుడ, సర్వాధికారి, ప్రభావం కలిగిన వాడ తండ్రి, నీకు వందనములు, స్థుతులు, స్తోత్రములు. రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, నీకు వందనములు. ఈ దినం మీరు వాక్యంతో మాతో మాట్లాడినందుకు నీకు వందనములు, స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకుంటూ సహాయం చేయండి తండ్రి. తండ్రి ఈ దిన కార్యక్రమం అంతట్లో మీరు తోడుగున్నారు, తెలిపిడలందరినీ మీరు దీవించమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనములు. మీ చిత్తాన్ని బట్టి రేపటి దినాన్ని మేము కలుసుకొని మరి ఎక్కువగా మిమ్మల్ని స్తుతించగలిగినట్లుగా సహాయం చేయండి తండ్రి. పిల్లలందరికీ మా అందరికీ ఇచ్చిన గొప్ప క్షేమాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి నీకు వందనములు. ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఈ దినమంతట్లో ఈ కార్యక్రమాన్ని మీరు చక్కగా జరిపించుకున్నందుకు నీకే వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు అయ్యా. ఈ కూడిక తండ్రి ప్రభా నీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగా ఉంచినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్. పర్లోక ప్రార్థన. Our Father, which art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done in earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our debts as we forgive our debtors. And lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom and the power and the glory forever. Amen. Amen. పర్లోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పర్లోకమందు నెరవేనన్ను భూమి అందు నెరవేను గాక. మాను దిన ఆహార నేను మాకు దయచేయము. మా ఏళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. ఎస్ అయ్యా,
మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము, ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు, సండే స్కూల్ టీచర్స్ కి, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబ సభ్యులకు సదాకాలం తోడండి. సమస్త జ్ఞానము, శక్తి, అభిషేకము, ఆనందం అనుగురించి వర్ధిల్ల చేయనుగాక. మా బర్త్డే ప్రేస్ కూడా ఎవరితో చేయించండి. ఓకే, వెళ్ళిపోయినట్టున్నారు. ఓకే పిల్లలు, ఈ రోజు ఎవరిదైనా బర్త్డేస్ ఉంటే గనక ఒకసారి మీరు హ్యాండ్స్ రేస్ చేస్తే, వెడ్డింగ్ యానివర్సరీ కూడా ఉంటే ఒకసారి మీరు హ్యాండ్స్ రేస్ చేస్తే ప్రేస్ చేద్దాం. ఓకేనా? లేదు రికార్డింగ్ ఆఫ్ చేయండి అంకుల్. ఆ, yes అమ్మా.